रामायण रहस्यज्ञं रम्यवाक्य विशारदं अनंत गुण संघातम अपलार्यमहं भजे। तल्ली ओक्क आभरणालनु चूपिंचगाने रामचंद्र प्रभु चूसी बाधपड्डं, लक्ष्मणस्वामिनि चूडू अनि चेप्पगाने आयन चूसी नाहं जानामि केयूरे, नाहं जानामि कुंडले, नूपुरे त्वभिजानामि नित्यं पादाभिवंदनात् अनि अनडं वल्ल आयन योक्क शीलं मनकि तेलिसिंदि अनि चेप्पुकुन्नां। ఇదైన తర్వాత ఈరోజు మన రామచంద్ర ప్రభుతోటి సుగ్రీవుల వారు మాట్లాడుతున్నారు. ఆ మాటలను గురించి చూద్దాం. మొట్టమొదట రామచంద్ర ప్రభు బాధపడుతూ ఉంటే సుగ్రీవుల వారు కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నారట. కళ్ళంట నీళ్లు ధారలు కడుతున్నాయట. చేతులు రెండూ జోడించి మాట్లాడుతున్నారు అని చెప్పుకున్నాం. ఆయన బాధపడుతూ ఉంటే ఈయనకెందుకు కళ్యాణ నీళ్ళు వస్తున్నాయి అంటే, స్నేహం కనుక ఇద్దరూ ఒకే రకమైన భావాన్ని, దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ ఇద్దరూ సమానంగా అనుభవించడం అనే లక్షణం ఉంటుంది కనుక మిత్రులకి. అలాగే ఇప్పుడు సుగ్రీవుల వారు కూడా బాధపడుతూ రామచంద్ర ప్రభుతో చెప్తున్నాడు. నా జానే నిలయం తశ్చ సర్వథా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య వా కులం. ఆయన యొక్క ఎక్కడ ఉంటాడు అన్నదాన్ని కానీ, వాడు ఎలాంటి వాడు, వాడి నివాసాన్ని కానీ, వాడి సామర్థ్యాన్ని కానీ, వాడి పరాక్రమాన్ని కానీ నాకు పూర్తిగా తెలియదయా అని చెప్పేట సుగ్రీవుడు. ఇది నిజమా అబద్ధమా అన్నారు మళ్ళీ పెద్దలు. ఏమేం చేత రావణాసురుడు ఎక్కడుంటాడో తెలియదా సుగ్రీవునికి? రావణాసురుణ్ణి తెలిసినప్పుడు తీసుకెళ్ళిన వాడు రావణాసురుడే అని తను చూశాడు. చూసినప్పుడు ఆమె సీత అని, ఇందాక ఆమె సీతయే అని నిశ్చయించాడు. మొత్తము లోకములన్నీ తిరిగాడు అని మనకి తర్వాత తెలియచేయబడుతుంది వాలి చేత వెనకాతల పరిగెత్తించబడ్డప్పుడు. అలాంటప్పుడు రావణాసురుని గురించి నాకు తెలియదు అని అండం తప్పు కాదా, అబద్ధమాడేడా అని ప్రశ్న వేశారు. కాదయ్యా, అది అబద్ధం కాదు, కానీ ఎందుకు ఇలా మాట్లాడాడు అన్నదాన్ని మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందిట. ఏమిటది అంటే, అక్కడ చెప్పింది నా జానే నిలయం తస్య సర్వథా అన్నారు. అంటే అన్ని విధములుగానూ నాకు ఆయన గురించి పూర్తిగా తెలియదు అని చెప్పట. అంటే ఆయన యొక్క పరాక్రమం కానీ, ఆయన యొక్క నివాసం కానీ, ఇప్పుడు సీతమ్మని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాడని కానీ ఇవేవి నాకు తెలియవయ్యా. ఆయన పరాక్రమం, ఆయన యొక్క నిలయం గురించి కొంచెం తెలుసును సుగ్రీవుడికి, కానీ ఇప్పుడు చెప్పకూడదు. ఏమెందుకు చెప్పకూడదట అని ప్రశ్న వేసి దానికి సమాధానంగా పెద్దలు చెప్తూ, ఇప్పుడు కానీ మొట్టమొదట సీతమ్మ రావణాసురుడి చేత అపహరించబడ్డది, ఆమె లంకానగరంలో ఉన్నది అన్నది కానీ నేను చెప్తే, రామచంద్ర ప్రభు సీతమ్మ యొక్క వియోగం చేత బాధపడుతున్నవాడు కనుక సీతమ్మ గురించే ముందర ప్రయత్నం చేయాలని సిద్ధపడతాడు. నన్ను కూడా అందులోనే ప్రవృత్తిని చేస్తాడు. చేసినప్పుడు మొత్తం వానరులందరూ కూడా నా అధీనంలో లేరు. రావణాసురుడు పరాక్రమం కలిగిన వాడు. అలాంటి పరాక్రమం కలిగిన రావణాసురుణ్ణి వెతకడానికి నేను మాత్రం ఈ నలుగురు మంత్రులతో వెళితే ప్రయోజనం సిద్ధించదు. ఇంకా నాకు శత్రువైన వాలి రావణాసురుడికి మిత్రుడు కనుక నా కార్యం జరగకుండా అడ్డుపడ్డానికి అవకాశం ఉన్నది. కనుక రామచంద్ర ప్రభు యొక్క కార్యం నెరవేరదు, నా కార్యము నెరవేరదు. కనుక ఇప్పుడు రావణాసురుని యొక్క పరిపూర్ణమైన విషయాన్ని చెప్పకూడదు అని భావించి సుగ్రీవులు వారు చెప్పలేదట. చెప్పకుండా అలాగే సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య వా కులం కనుక అవి నాకు తెలియవయ్యా అని చెప్పారు. నిజంగా సుగ్రీవుడికి తెలియవా? అయితే మరి రామచంద్ర ప్రభువుకి తర్వాత సుగ్రీవుడు రావణాసురుని గురించి వానరులకి చెప్తున్నప్పుడు విన్నాడు కదా, అప్పుడు రాముడికి అనుమానం రాలేదా అని అంటే, మళ్ళీ లక్ష్మణస్వామి తార దగ్గరికి, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తార రావణాసురుని యొక్క సంగతి, ఆయన యొక్క పరాక్రమము అవన్నీ చెప్పి, ఆ లంకానగరంలో కొన్ని వేల రాక్షసులు ఉన్నారయ్యా, వాళ్ళని జయించింది రావణాసురుణ్ణి, మనం ముట్టుకోలేము, అంత పరాక్రమం ఉంటుందో అన్నది లక్ష్మణుడితో చెప్పింది కనుక, ఆ ముక్క రామచంద్ర ప్రభువుతో లక్ష్మణుడు చెప్పాడు కనుక ఇందులో ఏమీ దోషం లేదు, రాముడు కూడా ఏమీ అనుమానించడానికి అవకాశం కలగలేదు అని పెద్దలు మళ్ళీ దాన్ని వ్యాఖ్యానం చేస్తారు మనకి అని ఆయన చెప్తున్నాడు సుగ్రీవుడు. సత్యంతే ప్రతిజానామి
తెగ శోకమరిందమా నాయనా రామ నేను నిజం చెప్తున్నాను సత్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను సీతమ్మని నేను వెతికి తీసుకొస్తాను నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు నువ్వు కలత చెందకు అని చెప్పి సుగ్రీవుడు రామునికి హితబోధ చేస్తున్నాడండి ఏం అన్యాయమో చూడండి రాముడు అందరికీ చేయవలసిన వాడికి సుగ్రీవుడు హితబోధ చేస్తున్నాడు ఏమయ్యా మయాపి వ్యసనం ప్రాప్తం భార్యాహరణజం మహత్ నాకు భార్య పోయిందయ్యా భార్య కనిపించకుండా అన్నదమ్ముని చేత అపహరింపబడ్డది నేను భార్య లేకుండానే ఉన్నాను కానీ ఇంతలా నేను నడుస్తున్నానా ధైర్యం తెచ్చుకోవాలి మనిషి అన్నవాడు అంతే చెప్పించింత బాధపడకూడదు అంటున్నాడు నేను ఒక వానరుణ్ణి వానరుణ్ణైన నేనే నా మనసును ఇంత నిగొగ్గబెట్టుకొని ఉంటే నువ్వు చక్రవర్తి కుమారుడివి కదా ఎంత ధైర్యంగా ఉండాలి నువ్వు అని చెప్పారు అయినా కుంగుబాటు అనేది పనికిరాదయ్యా ధైర్యం ఎప్పుడూ వదలకూడదు అన్నదాన్ని చెప్తున్నారు ఆపదల్లో కానీ ధనం పోయినప్పుడు కానీ ప్రాణాంతకమైనటువంటి భయం కలిగినప్పుడు కానీ తన బుద్ధితో తాను విమర్శించుకుంటూ కుంగిపోకూడదు తెలివైనవాడు కుంగిపోడు అని చెప్తున్నాడు చెప్పి నిన్ను అన్నయిస్తున్నాను పౌరుషాన్ని ఆశ్రయించు అని ఆయనకి హితబోధ చేశాడట చేసిన తర్వాత ఈయన కూడా కాస్తంత ఆ మిత్రుడు చెప్పినటువంటి మాటల వల్ల ధైర్యం తెచ్చుకొని సరే నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయ్యా కానీ నువ్వు ఆ రావణుడి యొక్క ప్రదేశం సీతమ్మని గురించి ఆనవాలు వాటిని గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చెయ్యి అని చెప్పాడు చెప్పి నేను నువ్వు అనుకుంటున్నటువంటి కార్యాన్ని నెరవేరుస్తాను అని తిరిగి ప్రతిజ్ఞ చేశాడట రామచంద్ర ప్రభు అంటూ మళ్ళీ ఒక మాట చెప్తాడు అవతల కైకేయి దగ్గర చెప్పాడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు అనృతం నోక్తపూర్వమే నచవక్షే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేన యువచతే శపే నీకు సత్యంతో ఒట్టు పెట్టి చెప్తున్నానయ్యా నేనెప్పుడూ కూడా అసత్యాన్ని పూర్వం నా చేత పలకబడలేదు ఇక ముందర పలకబడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పగానే సుగ్రీవుల వారు చాలా ఆనందించారట ఆనందించి నా కార్యం పూర్తయినట్టే అని సంతోషించారు అన్నారు నిన్న మా స్నేహితులు మూర్తి గారు చెబుతూ ఉపన్యాసం చాలా రమ్యంగా సాగుతోంది కానీ మీకు ఇచ్చిన సమయం 9 రోజులని మాత్రమే గుర్తుపెట్టుకోండి అని చెప్పారు అంటే ఇలా తాపీగా ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకొని వెళితే ఎప్పటికీ పూర్తవుతుందయ్యా కనుక నీకు ఇచ్చింది 9 రోజులే అప్పుడే 3 రోజులు పూర్తయిపోయింది కనుక కాస్త వేగం పరిగెత్తడానికి ప్రయత్నం చేయి అన్నారు కానీ ఏ శ్లోకం చూస్తే ఆ శ్లోకమే రమ్యమైన శ్లోకం చెప్పకుండా ఉండడంలా అనిపిస్తుంది కానీ చెబితే సమయం చాలదు కనుక కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ దాన్ని దాటుకుని వెళుతూ చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు ఆయనతోటి నువ్వు నాకు స్నేహితుడిగా లభించావయ్యా ఏం అదృష్టవంతుణ్ణి నేను దానివల్ల ఏమిటైందట సభాజ్యో బంధూనాం సుహృదాం చైవ రాఘవాం యస్య అగ్నిసాక్షికం మిత్రం లబ్ధం రాఘవ వంశజం రఘువంశంలో జన్మించిన నిన్న అగ్నిసాక్షికంగా మిత్రుడిగా పొందిన తర్వాత నేను బంధువులకి స్నేహితులకి కూడా పూజింపదగిన వాడినయ్యా నేను అంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరు నన్ను గౌరవించేవారు కారు ఇప్పుడు నువ్వు స్నేహితుడు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తున్నారయ్యా కానీ నీకు ఒక్క విషయం చెప్తాను నేను కూడా నీకు తగిన స్నేహితుడినే ఈ విషయం నీకు తర్వాత తెలుస్తుంది అన్నట్టు పాపం అంటే ఆయన గొప్పవాడని అంగీకరిస్తున్నాడు నేను గొప్పవాడిని కాననుకుంటావో ఏమిటో నేను నీకు తగిన స్నేహితుడినే నేను నీకు కావలసిన సహాయాన్ని చేయగలనయ్యా అయినా ఒక్కటి చెప్తున్న స్నేహితుడంటే రజతం వా సువర్ణం వా వస్త్రాన్ని ఆభరణాన్ని చ అవిభక్తాన్ని సాధూనాం అవగచ్చంతి సాధవ సత్పురుషులైనటువంటి స్నేహితులట వెండవనండి బంగారం అవనండి వస్త్రాలు అవనండి ఆభరణాలు అవనండి ఏవైనా సరే అవి విభజింపబడవట అంటే వీరిది వారు వారిది వీరు మనదే అన్నట్టుగా వాడుకుందుకు తగినట్టుగా ఉంటారయ్యా స్నేహితులైన వారు కనుక త్యాగం చెయ్యడం అనేది ఉంటుంది ఉత్తమమైన స్నేహితుల దగ్గరికి అని చెప్పారు అప్పుడు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారట కూర్చున్న తర్వాత మా సోదరుడు వాలి నన్ను చాలా భయపెట్టాడయ్యా ఆ భయంతో కుంగిపోతున్నాను నేను నా భార్యని కూడా ఆయన అపహరించాడు అని అక్కడ అందంగా చెప్తూ చెప్తాడు ఆయన వాలి ఎలాంటి వాటంటే వాలినోమే భయార్థస్య స
సర్వలోక అభయంకరాన్ మమాపీ త్వం అనాథశ్చాన్ ప్రసాదం కర్తుమర్హసీన్. అంటే సర్వలోక అభయంకర ఎవడు? రామచంద్ర ప్రభు. కనుక సర్వలోకములకి అభయాన్ని బదల్చిన వాడివి, భయాన్ని పోగొట్టవలసిన వాడివి నా సోదరుడైన వారి వల్ల నేను చాలా భయపడుతున్నాను. కనుక నేను దిక్కులేని వాడిని అయి ఉన్నాను, నువ్వే నాకు రక్షకుడిగా ఉండవలసిన వాడివి అని చెప్పేట. చెప్పగానే రాముడు తిరిగి సమాధానం చెప్తున్నాడు ఆయనకి, నా పరాక్రమం చాలా గొప్పది, నా బాణాలు చాలా వేగం కలిగినవి, అవి వెళితే అవతల వాడిని చంపి కానీ తిరిగి రావు అలాంటి బాణాలు. నీకు ఎవడైతే నీకు అన్న అని పేరు పెట్టుకొని నన్ను హింసిస్తున్నాడో ఆయనకు ఒక్కసారి నా బాణం కానీ తగిలిందా, ఆయన నేల మీద పడి నీకు కనిపిస్తాడయ్యా, అంతకన్నా మరేమీ లేదు, నువ్వు నమ్మకంతో ఉండు నా మీద అని చెప్పాడు. చెబితే ఇప్పుడు సుగ్రీవుల వారు ఒక్కసారి వెక్కి వెక్కి ఏడ్చేస్తండి. ఏడ్చి ఏమిటోనయ్యా, ఈ లోపల దుఃఖం ఉన్నది, అది ఆగడం లేదు, బయటికి పొంగి పొర్లిపోతోందయ్యా అని తన బాధని చెప్పి, ఏమిటో నది ఒక్కసారి కానీ వేగంతో వచ్చేస్తే ఎలా వచ్చేస్తుందో అలా ఈ కన్నీరు లోపల ఉన్నది ఆగక బయటికి నీరు ప్రవాహం ఒక్కసారి వచ్చినట్టుగా బయటకు వచ్చేసిందయ్యా, కాదు ఆపుకుంటాను అని ధైర్యం తెచ్చుకొని కళ్ళ నీళ్లను తుడుచుకున్నట్ట సుగ్రీవుడు. తుడుచుకొని అప్పుడు రామచంద్రుడితో చెప్తున్నట్ట, నేను పూర్వం యువరాజుగా ఉండేవాడినయ్యా, ఆయన రాజుగా ఉండేవారు, నా యువరాజ్యం నుంచి నన్ను దింపివేయబడ్డాను వారి చేత, ఇంకా పరుషమైన వాక్యాలతోటి నన్ను తలహీనంగా మాట్లాడాడు. కృత భార్యాచమైతేనా ప్రాణేభ్యోపి గరీయసి, నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి నా భార్యని అపహరించాడయ్యా ఆ వాలి అలాంటి వాడు. ఇంకా నా స్నేహితులైన వారందరినీ కూడా కారాగారంలో బంధించేశాడు వాలి, అలాంటి దుష్టబుద్ధి గలవాడు. వాడు వానరులను నా మీదకి పంపించేవాడు, పంపిస్తే వానరులందరినీ కూడా నేను సంహరించాను. ఇంకా ఏదో ఒక కారణం చేత ఇక్కడికి మాత్రం వాడు రాలేడు, అందుకోసమని ఈ ప్రదేశాన్ని నేను ఆలంబనం చేసుకొని ఇక్కడ ఉన్నానయ్యా అని చెప్పాడు. వీళ్ళ నలుగురు మాత్రమే నాకు రక్షకులుగా నాతో ఉన్నారు, వీళ్ళ నలుగురు నేను ఎక్కడ ఉన్నా సరే నన్ను రక్షిస్తూ ఉంటారు అని చెప్పి ఆయన సంక్షిప్త శ్వేషతే రామ కిముక్తం విస్తరం హితే, ఏదో సంక్షేపంగా చెప్పాను నీకు, విస్తారంగా చెప్పి మాత్రం ఏమిటి ప్రయోజనం నీకు అంటున్నాడు. అంటే ప్రయోజనం లేదా? ప్రయోజనం ఉంది, కానీ తెలియవలసిన విషయం ఇంతే, మిగతాదంతా కూడా పర్సనల్ మ్యాటర్ అన్నట్టుగా తెలియవలసింది, నేను మా అన్నయ్య గారి చేత పీడింపబడ్డాను, యువరాజ్యం నుంచి తొలగింపబడ్డాను, నా భార్యను అపహరించాడు, నన్ను చంపడ నాకు కావలసిన వారందరినీ కారాగారంలో ఉంచేశాడు, నన్ను చంపడానికి వానరుల్ని పంపిస్తే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపాను, ఇది నేను చెప్తున్నానయ్యా. ఆయన మంచి ప్రసిద్ధమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, కనుక ఆయన వినాశం మీదే నా సుఖం ఆధారపడింది తప్ప మరొకటి ఏమీ లేదు అని చెప్తున్నాడు సుగ్రీవుడు. రామచంద్రుడు ఈ మాటని సుగ్రీవుడితో విని, నాకు ఒక్క అనుమానమయ్యా, అంటే పాపం రామచంద్రుడికి తెలియదు అన్నతమ్ములతో వైరం ఉంటుందన్నది, ఆ తెలియని వాడు ఇప్పుడు అన్నదమ్ముడిని చంపమని తమ్ముడు అన్నని చంపమని చెబితే ఆయనకేమిటో ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు ఇలా చంపమంటున్నాడని. కిన్నిమిత్తం అభూత్ వైరం శ్రోతుమిచ్చామి తత్వత, ఎందుకోసమని మీ ఇద్దరికీ మధ్యలో వైరం వచ్చిందో నాకు కాస్త చెప్పవా, చెబితే దాన్ని బట్టి నేనేం చెయ్యాలి అన్నది నిశ్చయించుకుంటాను. సుఖం హి కారణం శ్రుత్వ వైరశ్చతవ వానర అనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం అంటున్నాడు ఆయన. నీ కారణం చెప్తే అప్పుడు నేను అది విని అప్పుడు బలాబలాలను నిశ్చయించుకొని నీ సుఖానికి ఏర్పాటు చేస్తానయ్యా అని చాలా అందంగా ఒక పదప్రయోగం చేశాడు. అనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం చెప్పే ఎందుకు మీకు ఇద్దరికీ వైరం వచ్చింది, అప్పుడు నేను బలాబలాలు ఆలోచించి ఏం చెయ్యాలో నీకు సుఖం ఎలా కలుగుతుందో దాన్ని బట్టి చేస్తానన్నట్టు. అంటే చంపుతానన్నా చంపననా, అంటే రెండూ అవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చేసిన అపచారం తక్కువై వైరం కానీ పెట్టుకున్న వైరం వాళ్ళ చేత ఎక్కువదైతే వాళ్ళని చంపుతాను,
లేదు నువ్వు చేసిన అపచారం పెద్దదై వైరి వాలి వైరాన్ని పెట్టుకున్నది కానీ తక్కువైతే అంటే చెయ్యవలసిన దానికన్నా వాడు తక్కువ అపకారం కానీ చేస్తే వానికి కబురు పంపించి వానితో మాట్లాడి నిన్ను మళ్ళీ మామూలుగా ఉండేలా చేసేలా ప్రయత్నం చేస్తానయ్యా కనుక అసలు వైరం ఎందుకు వచ్చిందో నాకు చెప్పు అని చెప్పాడు. చెప్పగానే ఈయన చెప్తున్నాడు, అయినా ఒక్కడు చెప్తున్నాను చూడు, నా చేత బాణం ఎప్పుడు విడవబడుతుందో అప్పుడు నీ శత్రువు నశించాడు అన్న స్థిరమైన నిర్ణయం చేసుకో అని చెప్పాడట. చెప్పగానే ఆయన మొదలు పెడుతున్నారు. అంటే ఇక్కడ బాలి సుగ్రీవుడు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో సుగ్రీవుడు బాలిని చంపమంటున్నాడు, సుగ్రీవునికి రాముడు అండగా ఉన్నాడు. ఏమిటిది, వెళ్ళి బాలినే కలవచ్చు కదా, అలా కాకుండా సుగ్రీవుని దగ్గరికి ఎందుకు వచ్చాడు అన్నారు. అంటే అన్నదమ్ములట మనకి రెండు మార్గాలు ఉన్నాయట, ఒకటి ప్రవృత్తి మార్గము ఒకటి నివృత్తి మార్గము అంటారు. అంటే ప్రవృత్తి మార్గం అంటే దాన్నే ప్రేయో మార్గము శ్రేయో మార్గము అంటారంటే మనం ఈ లోకంలో ఉన్న వ్యవహారాల్లో ప్రవర్తిస్తున్నాం అని కానీ అనుకుంటే ఆ ప్రవర్తించేదంతా నేను ప్రవర్తిస్తున్నాను నేను ప్రవర్తిస్తున్నాను అనుకుంటే అది ప్రవృత్తి మార్గం. అలా కాదు, నా వెనకాతలు ఒకడు ఉన్నాడు వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని కానీ భావిస్తే అది నివృత్తి మార్గం. కనుక ఇలాగ మనమే చేస్తున్నాము అనుకుని ప్రవృత్తి మార్గంలో ప్రవర్తించడం అనేది అహంకారం వల్ల కలుగుతుందయ్యా, అది బాలి చేస్తున్నాడట. మరి సుగ్రీవుడు, రాముడు నా వెనకాతలు ఉన్నాడు, నేను చంపానంటే నేను కాదు చంపినది, రాముడు నా చేత చంపిస్తున్నాడు అని ఉన్నవాడు ఈయన. కనుక అహంకారాన్ని ఆశ్రయించి ప్రాణాలను పోగొట్టుకున్నవాడు వాలి, రాముణ్ణి ఆశ్రయించి ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు సుగ్రీవుడు. ఒకరు ప్రవృత్తి మార్గానికి ఒకరు నివృత్తి మార్గానికి సూచకంగా మనకి ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ కనిపిస్తున్నారండి అంటారు. ఇప్పుడు వాలికి నీకు ఎందుకు వైరం వచ్చింది అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు. వాలి నామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రును శూదన పితుర్బహుమతో నిత్యం మమ ఆపిచ తథాపురాన్. వాలి నామ వాలని ప్రసిద్ధుడైన వాడు ఒకడు ఉన్నాడయా, ఆయన శత్రువులను నాశనం చేయడంలో ప్రఖ్యాతి కలిగిన వాడాయన, తండ్రికి చాలా ఇష్టమైన వాడు. పూర్వం నాకు కూడా అలాగే ఉండేది, ఆయనంటే చాలా ఇష్టంగా ఉండేది, శత్రువులను అందరినీ నాశనం చేసేవాడు. మా తండ్రి మరణించిన తర్వాత మా ఇద్దరిలో పెద్దవాడు కనుక ఆయనే రాజుగా ఉండాలి అని ఆయనకి రాజ్యాధికారాన్ని అభిషేకించారు మంత్రులందరూ. ఇంకా ఆ గొప్పదైనటువంటి రాజ్యానికి ఆ వాలి పరిపాలిస్తున్నాడు, నేను సర్వకాలాలలోనూ ఆయనకి సేవకుడిగా ఉండి సేవ చేస్తున్నానయ్యా, ఇది నా స్థితి. అందులో ఒకనాడు అక్కడ చెప్తున్నాడు, దుందుభి గారి అన్నగారు ఒక ఆయన ఉన్నారు, ఆ మయుడు అనే ఆయన, ఆయన యొక్క కొడుకు మాయావి అని పేరు కలిగినవాడు, చాలా పరాక్రమం కలిగినవాట ఆయన. ఆయనతోటి మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా, ఒక స్త్రీ విషయంలో వైరం కలిగింది మా అన్నగారికి ఆ మాయావికి. ఒకనాడు ఆ మాయావి మా అన్నగారి ఆ కిష్కింధ ద్వారం దగ్గరికి వచ్చి చాలా గట్టిగా కేకలేస్తూ ఆయన పిలవగానే వాలి భరించలేక ఎదురుగా వెళ్ళేట ఆయనతో యుద్ధం చేయడానికి. ఆ వాలి మమ్మల్ని అందరినీ అంటే అందరం వద్దు ఇప్పుడు యుద్ధానికి వద్దు అంటే కాదన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక్కడిని వదలడం ఇష్టం లేక ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. మా ఇద్దరిని ఆ మాయావి చూశాడు. ఆ చూడగానే ఆయన మమ్మల్ని చూసి భయపడి పరిగెత్తాడు. ఆ పరిగెత్తితే ఆయన వెనకాతలే మేము పరిగెత్తుకొని వెళ్ళాము ముందరికి. అలా వెళ్ళగా వెళ్ళగా ఆయన ఒక బిలం రోషవశంగత ఆయన ఒక గుహలో లోపలికి ప్రవేశించాడు. అక్కడ చూశాడు మా అన్నగారు ఆ బిలంలోకి ప్రవేశించడం. ఇహత్వం తిష్ట సుగ్రీవ విలద్వారి సమాహిత, ఈ గుహకి ముందర నువ్వు ఈ ద్వారం దగ్గర నువ్వు ఇలా ఉండు ఎప్పటిదాకా, యావత్తత్ర ప్రవిశ్యాహం నిఘన్మి సహసారిపం, నేను శత్రువుని లోపలికి వెళ్ళి శత్రువుని చంపి తిరిగి వచ్చేదాకా నువ్వు ఈ గుహ దగ్గర ఉండవయ్యా కాపలాగా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అలా నేను మా అన్నగారి కోసమని ఎదురు చూస్తూ ఒక సంవత్సర కాలం ఉన్నాను అక్కడ గుహ దగ్గర. ఆ సంవత్సర కాలం అయిన తర్వాత ఒకనాడు లోపలి నుంచి ఆ రాక్షసుల యొక్క కేకలు వినిపిస్తున్నాయి.
రక్తం ధార కడుతూ బయటికి రక్త ప్రవాహం వస్తోంది. అది చూశాను. మా అన్నగారు యొక్క మాట ఎక్కడా వినిపించడం లేదు. అలా అన్నగారి యొక్క ధ్వని కూడా లోపలగా వినిపించింది నాకు. వినిపించగానే అన్నగారు చనిపోయి ఉంటారు అని భావించి ఆ బిలానికి రాక్షసుడు బయటికి రాకుండా ఒక అడ్డుగా ఒక పెద్ద కొండ చర్యను తీసుకొచ్చి అడ్డు పెట్టేసి నేను వెనక్కి వచ్చేసానయ్యా అని చెప్పాడు. ఇలాగ నేను ఈ విషయాన్ని మా మంత్రులకి చెప్పకుండా గుహామానస్యమే తత్వం యత్నతో మంత్రభిశ్రుతం వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేశారు అన్నగారు ఏమిటైనారని మొత్తం మీద విషయాన్ని కనుక్కున్నారు. నా దగ్గర నుంచి కనుక్కొని వాళ్ళు చనిపోయినాడు కనుక రాజ్యం అరాజకముగా ఉండకూడదు, రాజు లేకుండా ఉండకూడదు, నువ్వే ఇక్కడ దీనికి రాజుగా ఉండవలసిన వాడివని వారందరూ నన్ను బలవంతం చేయడం వల్ల నేను రాజ్యాన్ని స్వీకరించానయ్యా. అలా రాజ్యాన్ని నేను స్వీకరిస్తే ఆ వాలి తన శత్రువైన రాజును అంటే రాక్షసుని చంపేసి తిరిగి వచ్చేశాడు. వచ్చి నేను అభిషిక్తుండై ఉండడం చూశాడయ్యా. ఈయనేం చేశాడు, తన రాజు అవగానే వెంటనే ఆ రాజ్యానికి అభిషిక్తుడైనాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ వాలి యొక్క భార్య అయినటువంటి తారని కూడా తన అనుభవిస్తున్నాడు. ఇలా ఉన్నట్టు ఈయన అది చూశాడు. ఆయన చాలా ఆగ్రహం కలిగింది. ఈయన వెంటనే అన్న మీద గౌరవం చేత, భయం చేత, గౌరవం చేత, మొత్తం మీద గౌరవం చేత ఆయన దగ్గరికి వెళ్ళాను. నేనేమి క్రూరంగా ప్రవర్తించలేదు సుమా, నేను చాలా మర్యాదగా ఆయనకి వెళ్ళి నమస్కారం చేశాను. ఆయన నువ్వు ధైర్యం కలవాడివి అని వాలిని గౌరవిస్తూ నేను నమస్కారం చేశాను. కానీ ఆయన అని పక్కకి తోసేసి వెళ్ళిపోయినాడయ్యా, నన్ను దగ్గరికి నన్ను పలకరించలేదు అని చెప్పాడు. ఇంకా ఆ వాలి దగ్గరికి వెళ్ళాను, ఆయన్ని ప్రార్థించాను. అదృష్టం వల్ల నువ్వు సుఖంగా వచ్చేసావయ్యా, ఎంతో ఆనందంగా ఉంది. దిక్కు లేని వాళ్ళందరికీ రక్షకుడు నువ్వే, ఇంతకు మూర్వంలాగే నువ్వు మళ్ళీ రాజ్యానికి పట్టాభిషిక్తుడివి, నేను నీకు సేవకుడిగా ఉంటాను, యువరాజుగా నా జీవితాన్ని గడుపుతాను అని చెప్పాను. చెబితే ఆయన దగ్గరికి వచ్చి మంత్రులందరినీ పిలిచి చెప్పాట, వీడు నాకు తమ్ముడు, నేను ఆ గుహలో ప్రవేశించాను, ప్రవేశించి నేను వచ్చేదాకా ఈ గుహ ద్వార దగ్గర నువ్వు ఉండు అని చెప్పాను. కానీ వీడు ఉండలేదు. ఒక సంవత్సరం ఉన్నాను అంటున్నాడు ఇప్పుడు. కానీ ఒక పెద్ద కొండ చర్య తెచ్చి అడ్డుపెట్టి మరీ వచ్చేశాడు. నేను ఆ రాక్షసుని సంహరించాను, రక్తం ధార కడుతోంది, ఆ ధారతో కొండ గుహంతా నిండిపోయింది, ఎక్కడ కాలు వేస్తే ఎటు వెళ్ళిపోతామో తెలియకుండా ఉంది ఆ కొండ గుహంతా. అలాగ మొత్తం ఆ లోపల నుంచి వెతుక్కుంటూ దారి కోసం చూస్తే దారి ఎక్కడా కనిపించలేదు. ఆ దారి కనిపించకపోతే మొత్తం మీద ఒక చోట కొండ చర్య అడ్డుపట్టబడ్డట్టుగా గుర్తించాను. కాలుతో తన్నగా కొండ చర్య ఒడిగి పడ్డది, పడితే బయటకు వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసేసరికల్లా ఇలా ఉన్నాడు వీడు, రాజ్యాన్ని స్వీకరించే రాజుగా ఉన్నాడు వీడు. నన్ను చాలా దుర్మార్గుడు కనుక వీడు నా దగ్గర ఉండదగని వాడు కాడు అని చెప్పి ఆయన రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోమన్నట్ట. వాళ్ళందరినీ కూడా నన్ను బయటికి పంపించేశాడయ్యా. ఆయన చేత నేను కొట్టబడ్డాను, నా భార్యను అపహరించేశాడు, అడవులతోటి సముద్రంలో ఉన్నటువంటి భూమంతా కూడా నేను సంచరించానయ్యా. సంచరిస్తే నా వెనకాతల ఆయన మొత్తం అంతా తిరిగి నన్ను కొడితే ఒక కారణం వల్ల ఆయన ఇక్కడికి రాలేడు కనుక ఇక్కడికి వచ్చి నేను ఉన్నానయ్యా. ఈ నలుగురు వానరులు మాత్రం నాకు సహాయంగా ఉన్నారు అని చెప్పాట. ఇక్కడ ఇది విన్న తర్వాత అప్పుడు రామచంద్ర ప్రభు చెప్పాడు, ఆయన నీ మాటలు విన్నాను కనుక అమోఘ సూర్య సంకాశ మమైతే నిషిదాశ్చరా తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాహ. నా బాణాలు ఆ వాలి మీద పడతాయి, నీకు శత్రు వినాశనం కలుగుతుంది అనే దాన్ని రామచంద్ర ప్రభు చెప్పాట. చెప్పిన తర్వాత ఈయన రామచంద్ర నీకు మరొక్కడి చెప్తానయ్యా అంటున్నాడు సుగ్రీవుడు. ఆ వాలి బలం కూడాను కొంచెం తెలుసుకోవాలి. ఆ బలం తెలిస్తే తప్ప మనం నిజంగా ఎదిరించగలమా లేదా అనేది మనకి అనుమానం కనుక ఆ వాలి బలం చెప్తాను. ఇదేదో నేను నిన్ను అనుమానిస్తున్నాను అనుకోకు సుమా, నీ బాణాలు చాలా పరాక్రమం కలిగినవే, రఘువంశంలో పుట్టినవాడివి నాకు తెలుసు. కానీ
వాలి బలం కూడాను తెలుసుకోవలసిన అవసరం ఉంది కనుక వాలి బలాన్ని నీకు చెప్తానయ్యా అన్నాడు. అని సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చ ఉత్తరం క్రామచ్చనుదితే సూర్యే వాలి వ్యపగత క్రమ. అయినా వాలి బ్రహ్మ ముహూర్తంలో లేస్తాడయ్యా, లేచి పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రానికి, దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని తెల్లవారేసరికల్లా మళ్ళీ కిష్కింధా నగరానికి వచ్చేస్తాడయ్యా అని చెప్పాడు. ఏమిటండి సంధ్యావందనం ఒకచోట చెయ్యాలి కదా, నాలుగు సముద్రాల్లో చేయడం ఏమిటి అని అంటారేమో అని మళ్ళీ దానికి అర్థం చెప్తున్నారు. తార తండ్రి చేత చెప్పబడ్డాట రావణుడికి, వాలి నాలుగు సముద్రాలకి వెళ్ళి సంధ్యాకాలంలో సంధ్యా ఉపాసనం చేస్తాడయ్యా, ఆ ముహూర్తంలో తిరిగి వస్తాడు అని చెప్పేట తార యొక్క తండ్రి. రావణాసురుడు ఒకసారి వస్తే నువ్వెక్కడికి వెళ్ళిపోకలేదు, ఇక్కడే ఉండు. రావణాసురుడు ఇప్పుడే వాలి వెళ్ళాడు, క్షణకాలంలో మొత్తం నాలుగు సముద్రాలని తిరిగి సంధ్యావందనం చేసుకొని తిరిగి వస్తాడు ఆగు అని చెప్పాడు అని ఉత్తరాఖండలో ఉంది. కనుక ఆయన అక్కడ ఉంటాడు అంటే ఇదేం లేదయ్యా, ఒక సముద్రంలో స్నానం చేస్తాడు, ఒక సముద్రంలో ఆచమనం చేస్తాడు, ఇంకొక సముద్రంలో అర్ఘ్యప్రదానం చేస్తాడు, మరొక సముద్రంలో గాయత్రి మంత్ర జపం చేస్తాడు, తిరిగి వస్తాడు అంతే తప్పించదేమి. నాలుగు చోట్ల మొత్తం సంధ్యోపాసన చేస్తున్నాడని కాదు, తూర్పు దిక్కులో పడమటి దిక్కులో స్నానం చేస్తాడు, తూర్పు దిక్కులో ఆచమనం చేస్తాడట, దక్షిణ తీరంలో అదే అర్ఘ్యప్రదానం చేస్తాడట, ఉత్తర తీరంలో ఉత్తర సముద్రంలో వెళ్ళి గాయత్రి మంత్ర జపం చేస్తాడట, తిరిగి వచ్చేస్తాడయ్యా అని అంత గొప్పవాడయ్యా. ఆయన అగ్రాణి ఆరుహ్య శైలానాం శిఖరాణాం ఆంచపి ఊర్ధ్వం ఉక్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఏమి బలమో చూడండి, అక్కడ మంచి పర్వత శిఖరాలు ఉంటే ఆ పర్వత అగ్రాల మీద అధిరోహిస్తాడట, అధిరోహించి వాటిని కాస్తంత లాగుతాడట, పెకలిస్తాడట, పెకలించి వాటిని బంచాడినట్టుగా మీదకి ఎగరేస్తాడట, మళ్ళీ పట్టుకుంటాడయ్యా, పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి దాని మీద పెట్టేసి మళ్ళీ ఓడిపోతూ ఉంటాడు. అలాంటి వాడు వాడు మంచి బలం కలిగినటువంటి చేవ కలిగినటువంటి ఆ వృక్షాలన్నింటిని కూడా తీసి విసిరేస్తూ ఉంటాడు. కైల మహిషం కైలాశిఖరం లాంటి గొప్పతనం కలిగిన వాడు అని ఇలా ఆయన గొప్పతనాలు చెప్పాడు. రాముడికి ఏదో ఒక కారణం వల్ల ఇక్కడికి ఆయన రాలేడు అన్నాడు కనుక ఆ కారణాన్ని కూడా చెప్తున్నాడు ఇప్పుడు. మహిషో దుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధారయామాస వీర్యవాన్. కైలాస శిఖరం అంత ఆకారం ఉందండి ఆయనకి, ఎవరికి, వాళ్ళకి కాదు, దుందుభి అనే ఆయనకి. ఈయన మంచి పరాక్రమం కలిగిన వాట, ఆయనకి యుద్ధం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి, ఎవరైనా నన్ను జయించగలిచిన వారు ఉన్నారా అన్నది తెలుసుకోవాలి అని ఒక కోరిక. ఆ కోరికతోటి వెళ్ళేట, ఎక్కడికి వెళ్ళాడు, మొట్టమొదటి సముద్రం దగ్గరికి వెళ్ళేట, మంచి రత్నాలతోటి కెరటాలతోటి అగవాధమైన జలములు ఉన్నాయి కదా, వీడు బాగా యుద్ధం చేయగలిచిన పరాక్రమం కలిగి ఉంటాడు అనుకొని సముద్రుడి దగ్గరికి వెళ్ళి రా నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. బలాత్కారంగా పట్టుకున్నట్ట, పట్టుకొని రమణమన్నాడు యుద్ధం చేయమని. అంటే ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ సముద్రుడు చెప్పేట, సమర్థో నాస్మితే దాతుం యుద్ధం యుద్ధ విశారద, నేను నీతో యుద్ధం చేయడానికి సామర్థ్యం ఉన్నవాడిని కానయ్యా అని చెప్పాడు. అయితే మరెవడు నీతో యుద్ధం చేయగలిచిన వాడు, అంటే నీతో యుద్ధం ఎవడు చేయగలడో వాడి గురించి చెప్తాను. ఎవడు, మంచి కైలాస శిఖరాన్ని కూడా కలిగి హిమాలయ పర్వతమయ్యా ఆయన దగ్గరికి వెళ్ళు, అంటే మొత్తం పర్వతాల్లో కన్నిటిలోకి గొప్పవాడు. శైలరాజో మహారణ్యే తపస్సు శరణం పరం, తపస్సులందరూ అంటే తపస్సు చేసుకునే వారందరికీ కూడా నివాసంగా ఉన్నటువంటి స్థలం ఆ హిమాలయ పర్వతం, అక్కడికి వెళ్ళు. ఆయన ఎవడనుకున్నావు, శంకర శశురో నామ్నా హిమవానికి విస్తృత, హిమవంతుడు అని ప్రఖ్యాతమైనటువంటి పేరు కలిగిన వాడు, శంకరునికి మామగారైన వాడు కనుక అలాంటి హిమాలయ పర్వతానికి వెళ్ళు, ఆ హిమవంతుడు నీతో యుద్ధం చేయగలిగిన సమర్థుడు అన్నట్ట. అనగానే ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా వెళ్ళేట, ధనస్సులోంచి బాణాన్ని వదిలితే ఎలాగైతే వెళుతుందో అలా సముద్రుడి దగ్గర నుంచి హిమవత్ పర్వతం దగ్గరికి ఒలిపోయినట్ట మన దుందుభి. వెళ్ళగానే
ఆయన అక్కడ బండలన్నింటినీ లాగేస్తున్నట్ట నాతో యుద్ధం చేయడానికి రా రా అంటున్నాడు హిమవత్ పర్వతాన్ని. ఇలా అనగానే ఆయన చూశాడు, చూసి సుఖం లేదయా వీడితోటి అని ఎదురుగా హిమవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయన చెప్తున్నాడు, నేను యుద్ధం చెయ్యడంలో సామర్థ్యం లేదయ్యా, నాకు ఏదో ఈ మునులు కాస్తంత ఆవాసం కావాలి అంటే వారికి ఆవాసం ఇవ్వడం వరకే నాకు తెలుసును తప్ప నాకు అంతకన్నా గొప్పతనం ఏమీ లేదు. అయితే నాతో అడిగాడు, నాతో నువ్వు యుద్ధం చేయడానికి అసమర్థుడివా లేక నువ్వు భయం చేత యుద్ధం చేయడం లేదా, ఏదైనా సరే నాతో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడున్నాడో వాడిని నాకు చెప్పు అని ప్రశ్న వేస్తే ఉన్నాడయ్యా ఒక ఆయన, ఎవట వాలీనామ మహాపరాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వనర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం. కిష్కింధ నగరం అనే చోట ఇంద్రుడితోటి సమానమైన పరాక్రమం కలిగినవాడు వాలి అనేటటువంటి వాడు మంచి శ్రీమంతుడు ఒక వానరుడు ఉన్నాడయ్యా, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు నీకు యుద్ధానితో సమానమైన వాడు అని చెప్పాట. వెంటనే ఈయన దగ్గరికి వాలి దగ్గరికి వచ్చేసాడు ఈయన దుందుభి మాట హనుమంత హిమవంతుడు మాట విన్నాడు. తిన్నగా ఆయన దగ్గరికి వచ్చేసాట. ధారయన్ మహిషం రూపం తీక్షశృంగో భయావహ, ఒక వృషభంలాగా వేషం దున్నపోతులాగా వేషం వేసుకొని అంటే రూపాన్ని మార్చుకొని వచ్చేట ఈయన. అక్కడికి వచ్చి గిట్టలతోటి నేలని రాస్తూ రంక వేశాడట. వేసేసరికల్లా ఈయనకి ఆగ్రహం వచ్చింది, వచ్చి ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి అని అడగడానికి ఇంతో యుద్ధం చేయడానికి బయటకు వచ్చాడు. ఆ స్త్రీలందరూ కూడా వద్దన్నారు, నేను అందరూ వద్దన్నా ఆయన యుద్ధం చేయడానికి బయటకు వచ్చాడు అని చెప్తున్నాడు ఈయన. నువ్వు నాకు తెలుసును ఇంతకుముందు, అయినా కిమర్థం నగరద్వారం ఇదం దృద్ధ్వా వినర్ధసి దుందుభే విదితోమేషి, నీ గురించి నాకు తెలుసును ఇంతకుముందు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ప్రాణాలని కాపాడుకో అని చెప్తున్నాడు వారి దుందుబుకి. చెప్తే వారికి ఆగ్రహం వచ్చింది, దుందుబుకి ఆగ్రహం వచ్చింది, రా నువ్వు నేను కలిసి యుద్ధం చేద్దాం, ఇది ఆడవాళ్ల ముందర మాట్లాడే మాటలు కాదయ్యా, పాపం ఏదో ఆనందంలో అనుభవిస్తున్నావు కావు కనుక ఇవాళ రాత్రి పని నీ ఆనందాన్ని పూర్తిగా తీర్చుకో, మత్తులో ఉన్నావు, స్త్రీలతో కూడి ఉన్నావు కనుక ఎవరి నీ బంధువులైన వారందరికీ కూడా ఆఖరిసారి ఆలింగనం చూసుకొని రా. వాడెంత గొప్పవాడో చూడండి గుందుబి, వాడితో చెప్తున్నాడు, దియతం సంప్రదానం చ పరిశ్వజ్యత వానరాన్, నీకు కావలసిన వాళ్ళందరినీ గట్టిగా కాగలించుకో, మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళతో కలిసి ఉండడానికి నీకు అవకాశం ఉండదు. సర్వశాఖామృగంగ్రస్వం సంసాదయ సుహృజ్జనాన్, ఇంకా కురుష్వాత్మ సమంపురే, నువ్వు మళ్ళీ నువ్వు లేకపోతే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరినో ఒకరిని పెట్టాలి కదా, వాడిని సిద్ధం చేయి, సిద్ధం చేసి నేను మళ్ళీ తిరిగి రాను, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని వాడికి రాజ్యాన్ని అప్పచెప్పు, అప్పచెప్పిరా. అయినా క్రీడస్సుత సహస్త్రీభి, నీ నువ్వు నీ ఆడవారి స్త్రీలతో కలిసి ఆనందాన్ని అనుభవించి రాత్రంతా వచ్చి అప్పుడు రా. యోహి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృషం హన్యాత్త భ్రూణహాలోకే తద్విధం మదమోహితం, ఎవడైతే కాస్తంత తాగి మత్తుతో ఉంటాడో పరా అలాంటి వాడిని, పరాకు చెందినవాణ్ణి, బాగా నిద్రపోతున్నవాణ్ణి, ఆయుధాలు లేనివాణ్ణి, నీ వంటి వాణ్ణి, కామం చేత మోహితుడైన వాణ్ణి లోకంలో ఎవడైనా చంపితే, గర్భస్థ శిశువుని చంపితే ఏ నరకానికి వెళతాడో ఆ నరకానికి వెళతాడయా, కనుక నువ్వు బాగా తాగి ఉన్నావు, నిద్రలో ఉన్నావు, కనుక నీతో ఇప్పుడు యుద్ధం చేయను, వెళ్ళు రేపు పొద్దున మళ్ళీ రా అని చెప్పేట ఆయన. అంటే వాలి అంటున్నాడండి, మత్తోయమితి మా మంస్తాం యజ్ఞ భీతోసి సంయుగే మదోయం సంప్రహారేస్మిన్ వీరపానం సమర్థతాం అంటాడు ఆయన. నేను మద్యపానం చేశాను అని మనసులో తలచుకు, ఏమిట ఈ మద్యపానం ఉందే, నువ్వు కానీ యుద్ధంలో భయం కానీ లేదు నాతో యుద్ధం చేయగలను అని అనుకుంటావా, ఆ మదం ఈ యుద్ధంలో వీరపానంగా తలచుగాక అంటున్నాడు. అంటే అంటే నేను చేసినటువంటి ఈ పానం చేశాను మత్తుతో ఉన్నాను అనుకుంటున్నావు కాదు, నేనది ఉత్సాహం కోసమని చేసి తాగినటువంటి దానిగా భావించు అంట. వీరపానం అంటే అర్థం చెప్తున్నారు ఏమిట, యుద్ధం ప్రారంభించడానికి ముందర
కాస్తంత ఉత్సాహం బాగా పెరగడం కోసమని వీరుడు కాస్తంత పుచ్చుకుంటారట. ఆ పుచ్చుకున్న దాన్ని వీరపాణం అంటారట. కనుక నీకు కాని యుద్ధం చెయ్యాలి అనే కోరిక ఉండి యుద్ధం చెయ్యడానికి కాని సిద్ధపడదామనుకుంటే వీరపాణంగా స్వీకరించవయ్యా, రా యుద్ధం చేద్దాం అన్నాడు. ఇలా ఇద్దరు ఒకరినొకరితోటి యుద్ధం చేస్తున్నారు. చేసిన తర్వాత చాలా పిడికలతోటి మోకాళ్ళతోటి రాళ్లతోటి చెట్లతోటి కొట్టుకుంటున్నారు. ఇలా కొట్టుకొని పొసకి ఆయన కింద పడిపోయినాడు. దుందుభి ప్రాణం పోయింది. ఆ చైతన్యం లేని దుందుభిని చూశాడట. చేతులతోటి ఇలా ఊపేట ఒక్కసారి విసిరేడట. ఆ విసిరేసరికల్లా అది వెళ్ళి మతంగ ఆశ్రమంలో ఆ విషం ఒక పర్వతం మీద పడ్డది. ఆ అప్పుడే నోట్లోంచి రక్తం బయటికి చిమ్ముతోంది. ఆ చిమ్మినటువంటి రక్తం అంతా ఆ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడ్డదట. ఆ మతంగ ఆశ్రమ మహాముని చూశాడు. తాం దృష్ట్వా పతితాస్తస్యాం ముని శ్రోణి శోణిత విప్రుష క్రుద్ధస్తత్ర మహాభాగా చింతయామాస కోన్వయం. ఎవడి వల్ల ఈ రక్తం ఇలా స్రవించింది అని ఆయనకు కోపం వచ్చొక్కసారి చూశాడట. చూసేసరికల్లా ఈయన పడి ఉన్నాడు ఇక్కడ ఎదురుగా దుందుభి. చనిపోయినాడు. ఈ పడవేయబడ్డానికి కారణమెవడు అన్నది ఆలోచించాడట. నేల మీద పడి ఉన్నటువంటి ఆ దున్నపోతును చూశాడు. వెంటనే వాలే దీనికి కారణమో అని తెలుసుకున్నట్ట ఒక శాపం ఇచ్చేసట. ఎవడైతే ఈ రక్తాన్నంతటినీ ఇక్కడ చిందేలాగు ఈ దున్నపోతుని విసిరాడో, ఈ వృక్షాలన్నీ విరగ్గొట్టబడ్డాయో, వాడు ఈ ప్రదేశంలో ప్రవేశించడానికి తగినవాడు కాడు. ఒకవేళ ప్రవేశిస్తే వాడికి మరణం సంభవిస్తుంది అని ఒక శాపము ఇచ్చేశాడట ఈ మతంగ మహర్షి. అక్కడితో ఆగలేదు. ఇంకా ఇది నా యోజనాలు, నా యోజన వైశాల్యం కలిగిన ఈ ఆశ్రమంలో ఆ దుర్బుద్ధైనటువంటి బాలిక అని వచ్చాడా చనిపోతాడు. అంతేకాదు వాయుని యొక్క సచివాస్తస్య సంస్కృత మామకం వనం, ఈ వనాన్ని వాళ్ళ మంత్రులు ఎవళ్ళున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి పనికిరాదు. ఇంకా నేను ఇన్నాళ్ళు ఈ వనాన్ని నా బిడ్డల్ని కాపాడినట్టుగా ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నాను. అలాంటి వాటి కోసమని, ఈ ఫలాల కోసమని కానీ వీటి కోసమని ఇక్కడికి ఎవరైనా ఆ వాలికి సంబంధించిన వానరులు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళందరికీ రేపొద్దున్న దాకా సమయం ఇస్తున్నాను, రేపొద్దున్న లోపల వాళ్ళు వనాన్ని ఖాళీ చేసి వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళు కూడా ప్రాణాన్ని పోగొట్టుకున్నవారు అవుతారు అని శాపం ఇచ్చేసేట మతంగ మహర్షి. అది విన్నారు వీళ్ళు. వాళ్ళందరికీ ఒక దినం గడువు ఇచ్చాడు. రేపు ఏ వానరుణ్ణి కూడా నేను ఇక్కడ చూస్తే వాడు చనిపోవడమే ఇక్కడ ఉంటే అన్నారు. ఇది తెలిసింది ఆ వానర్లకి. వెంటనే శాపాన్ని విన్నారు. పరిగెత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాలికి తెలియదు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళితే ఆయన అడుగుతున్నాడు, కింభవంత సమస్తాశ్చ మతంగ వనవాసిన మత్ సమీపం అనుప్రాప్త అవి స్వస్తి వనోకశాం. ఎందుకయ్యా మీరందరూ హాయిగా ఆ మతంగ వనంలో ఉండకుండా నా దగ్గరికి అందరూ కట్టకట్టుకొని వచ్చేశారు, మతంగాశ్రమంలో ఉన్న మన వాళ్ళందరూ సుఖమేనా అని అడిగాడట వాలి. అడిగితే ఈ దుందుభి నువ్వు విసిరినటువంటి దుందుభి యొక్క శరీరం అక్కడ పడ్డదయా, అంచేత ఆయన శాపం ఇచ్చాడు కోపం వచ్చి, ఒక్క రోజు గడువు ఇచ్చాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని, ఒకవేళ ఒక రోజులో కానీ ఖాళీ చేయకపోతే ప్రాణాలు పోతాయని చెప్పాడు, నువ్వు అక్కడికి వస్తే నీ ప్రాణం పోతుందన్నాడు, నీ మంత్రులు కూడా అక్కడికి రావడానికి వీరు లేదన్నాడు అన్నారు. అనగానే వాలి తెలియక చేసిన తప్పు క్షమిస్తాడు అనుకొని ఆ మతంగాశ్రమానికి వెళ్ళేట వాలి. వెళ్ళి ఏతృత్వా తదా వాలి వచనం వానరేరితం స మహర్షిం తదాసాధ్యాం యాచతే స్మ కృతాంజలి. ఒకరోజు సమయం ఇచ్చాడు కదా అని చేత వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నట్ట, పొరపాటు జరిగింది క్షమించమని ప్రార్థించాడట. ప్రార్థిస్తే ఆ మతంగ మహర్షి ఈయన చెప్పిన మాటల్ని వినలేదట, వెనక్కి తిరిగి ఒళిపోయినట్ట. వెంటనే ఈ వాలి భయపడి ఆ మతంగ మహర్షి ఆశ్రమం నుంచి వెనక్కి ఒళిపోయినాడయ్యా. కనుక అప్పటి నుంచి వాలి ఋష్యముఖ పర్వతాన్ని ప్రవేశించడు. అతనికి కావలసిన వారు కూడా ఈ ఋష్యముఖ పర్వతానికి రారయ్యా, ఆ ధైర్యంతో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను. ఇది మా అన్నగారి యొక్క బలం, అంటే దుందుభి అనే రాక్షసుణ్ణి సముద్రుడు హిమవంతుడు కూడా ఓడించలేకపోతే ఆయన్ని ఓడించి ఒక యోజన మేర విసిరాడయ్యా ఒక్కసారి,
మంచి రక్తంతో మాంసంతో ఉన్నవాడిని అని చెప్పారు. తర్వాత ఇంకా అదిగోటి ఆ రాక్షసుడి యొక్క శరీరం అదిగో అని ఇప్పటికింకా శరీరం అక్కడ ఉందట దాన్ని చూపించాడు. చూపించి మరొక్కటి చెప్తానయ్యా మా అన్నగారి యొక్క పరాక్రమం ఏమిటది. ఇమేచా విపులాశ్చాల సప్త శాఖావలంబిన ఎత్రైకం ఘటతే వాలి నిష్పత్రయతు మోజస. మంచి వేలాడుతున్నటువంటి కొమ్మలు ఉన్నాయి కుశవా, ఆ కొమ్మలు కలిగినటువంటి ఏడు సాలవృక్షాలు ఉన్నాయి. ఆ సాలవృక్షాలను మా అన్నగారు తన బాణంతో, బాణం అక్కర్లేదు, బాణముతోటి కానీ చేతితోటి కానీ ఆ ఒక దాన్ని వాలి బలంతో కొడితే మొత్తం ఆ సాలవృక్షానికి ఉన్నటువంటి ఆకులన్నీ కూడా నిష్పత్రమైపోతుందయ్యా, అంటే ఆకులన్నీ జలజల రాలిపోతాయయ్యా అన్నారు. అంటే వాలి బాణంతో ప్రయోగించక్కర్లేదుట, ఆ విల్లుతో ప్రయోగించక్కర్లేదుట బాణాన్ని, బాణం చేతితో పట్టుకొని కానీ గుచ్చితే ఈ నిష్పత్రము అనే దానికి అర్థాన్ని చెప్తూ ఆ బాణానికి రెండు రెక్కలు ఉంటాయి, ఈ రెండు రెక్కలు ఆ చెట్టులోకి గుచ్చుకోగానే రెండు రెక్కలు విరిగిపోతాయట, ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ కూడా జలజల కిందకి రాలిపోతాయా, అదేమీ ఒక దానిలో పెట్టి బలముతోటి వదిలి వదలడం కాదు, నారితో సంధించడం కాదు, తన చేతితో గుచ్చుతే చాను ఇలా నిష్పత్రమైపోతాయి, అంత బలవంతుడయ్యా మా రావాలి అన్నారు. అని ఇప్పుడు అయితే నేను ఏం చేస్తే నువ్వు నమ్ముతావు అని అడిగాడు లక్ష్మణుడు. మా అన్నగారు ఏం చేస్తే నీ కార్యం పూర్తవుతుందని నువ్వు నమ్ముతావయ్యా అని అడిగితే మా అన్న ఒక్కొక్కసారి ఒక్కొక్క సాల వృక్షాన్ని కొట్టాడు, ఒక్కసారి ఏడు సాల వృక్షాలను కూడా కొట్టాడు, అంత గొప్పవాడు. ఇప్పుడు రామచంద్ర ప్రభువు కానీ ఆ మద్ది చెట్టులో ఒక్క చెట్టుని ఒక బాణంతో కానీ చీలిస్తే ఈయన వాలిని తప్పడానికి సమర్థుడు అని నాకు విశ్వాసం కలుగుతుందయ్యా అని చెప్పాడు. చెప్పి మళ్ళీ ఇదేదో నేను నిన్ను అనుమానిస్తున్నాను అనుకో కుసుమా, నీకు ఆయన యొక్క పరాక్రమం తెలియడానికి తెలియచేశాను అని చెప్తే సరే అన్నాడు. అని ఈ దుందుభి ఉన్నాడా, ఈ శరీరం ఉందా, దీన్ని ఒక 200 విల్లులు, అంటే విల్లు ఎంత ఉంటుందో ఆ విల్లు 200 విల్లులు ఉండే అంత దూరం కానీ చిమ్మేవా, నువ్వు బలవంతుడివేనయా అన్నట్ట. అంటే ఎంతట, 400 గజాలు అన్నారు లెక్క పెట్టివారు. విల్లు అంటే ఎంత ఉంటుంది, అది మల్టిప్లైడ్ బై 200 అంటే 400 గజాలు అవుతుంది అని మనకి వ్యాఖ్యానంలో చెప్తారు. కిష్కు అంటే మూర, హస్తం అంటే 24 అంగుళాలు, ధనస్సు అంటే 4 హస్తాలు, యుగం అంటే 2 ధనస్సులు, అంటే 2 మూరలకి 1 గజం చొప్పున ధనస్సు అంటే 2 గజాలు, 200 ధనస్సులు అన్నాడంటే 400 గజాలు, కనుక 400 గజాల దూరాన్ని కానీ నువ్వు చిమ్ముతే నిన్ను వాలిని చంపడానికి కాస్త బలం ఉన్నట్టే అన్నట్ట. సరే అలా అనగానే ఈయన మరి ఎందుకు అనుకున్నాడో ఏమిటో తెలియదు, సరే అన్నాడు. అని ఒక్కసారి తన కాలి గోటితోటి 8-10 యోజనముల మేర చిమ్మాడట ఆయన. పాదాంగుష్ఠేన లీలయా తొలయిత్వా మహాబాహు చిక్షేప 10 యోజనం, 10 యోజనాల మేర, అంటే ఆయన 1 యోజనం విసిరితే ఈయన 10 యోజనాల మేర విసిరేట. విసిరగానే ఈయన ఆనందించాలా, ఆనందించలేదండి, ఆనందించకుండా పూర్వం ఇది రక్తంతో తడిసిందయ్యా, ఆర్ద్రహ సమాంస ప్రత్యగ్రహ క్షిప్త కాయ పురాసఖే, ఇంతకుముందు అది మాంసంతో కూడి ఉన్నది, మంచి ఆర్ద్రంగా ఉంది, ఇంకా రక్తంతో తడిసింది, అప్పుడు చిమ్మబడ్డది, ఇప్పుడు లఘు సంప్రతి నిర్మాంస తృణఘాతస్భూతశ్చ రాఘవ, ఇప్పుడు తేలికైపోయింది, మాంసం లేదు, ఎండిపోయింది, ఇది ఎండిపోయిన గడ్డిపోచలా ఉంది, కనుక 10 యోజనాలు చిమ్మేసావయ్యా, కానీ అప్పుడు మంచి బలంగా ఉన్నది కనుక అది కాదేమో అన్నాడు. ఏమిటో నీ బలం అధికమా వాడి బలం అధికమా అనేది గ్రహించడం శక్యం కాదయ్యా ఈ చేష్ట వల్ల అన్నట్ట సుగ్రీవుడు. అనగానే సరే అయితే నారి సంధిస్తాను, ఆ చాల వృక్షాలు చెప్పావు కదా అన్నాడు, ఆ చాల వృక్షాలని కానీ ఛేదిస్తే
అప్పుడు మీ బల తారతమ్యాల్లో నాకు ఒక నిష్కర్ష అంటే నాకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది కనుక నీ బలాన్ని నాకు చూపించమని అడిగాడు. అడగగానే ఈయన మళ్ళీ చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తాడు సుగ్రీవుడు మనకి ఈ శ్లోకాలను కనుక చూస్తే. యథాహి తేజస్సు వరస్తదా రవిహి యథాహి శైలో హిమవాన్ మహాదృశ్యం యథా చతుష్పాత్సు చ కేసరీవరం తథా నరాణామి విక్రమేవరహం. తేజస్సు కలిగిన పదార్థాలన్నిటిలోకి సూర్యుడు ఎలా శ్రేష్ఠుడో, పర్వతాలన్నిటిలోకి హిమవత్ పర్వతం ఎలా శ్రేష్టమైనదో, జంతువుల్లో కందలికల్లోకి సింహం ఎలా శ్రేష్టమైనదో, అలాగే నరుల్లో పరాక్రమంలో నువ్వు చాలా గొప్పవాడివి, అందులో నాకేం సందేహం లేదు. కానీ అని మళ్ళీ బట్ కానీ అంటాడు. అని ఏం చేయమంటున్నాడు, ఆ సాల వృక్షాలని కానీ ఒక్కదాన్ని ఛేదించేవా, పరాక్రమంలో వాలిని కన్నా తక్కువ వాడే అని ఒక నాకు నమ్మకం ఏర్పడుతుందయ్యా అన్నాడు. అనగానే ఈయన టంకార ధ్వనులు చేశాట, వాలికి వీళ్ళు తీసుకున్నాడు, నారిని సంధించాడు, సంధించి బాణాన్ని ప్రయోగించాట. సవిష్టో బలవత బాణం స్వర్ణ పరిష్కృత ద్వా శాలాన్ గిరిప్రస్థే సప్తభూమిం వివేశ అన్నారు. వెంటనే ఆ బాణం వెళ్ళిందట, వెళ్ళి ఏడు మధ్య చెట్లని భేదించేస్తుందట, కిందకి వెళ్ళిందట, భూమిని కాస్త కొండని కాస్తంత దొలుచుకొని వెళ్ళిందట, వెళ్ళి అడుగు లోకములు ఏడిటిని కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ పైకొచ్చి స్వామి యొక్క అమూల పొదిలో చేరిపోయింది అన్నారు. అంటే ఏమిటి అంటే ఇక్కడ భూమి గిరిప్రస్థ మార్గం అంటే గొండ చర్యలోంచి వెళ్ళి భూమిని భూమిలో ప్రవివేశ అంటే లోపలికి ప్రవేశించింది అంటున్నారు. అంటే ఏమిటి అవి కిందనున్న లోకాలు ఏమిటి అంటే అతల వితల సుతల రసాతల తలా తలాతల మహాతల రసాతల పాతాళాలని ఏడున్నాయ కిందని. ఈ ఏడు లోకాలకి వెళ్ళింది విల్లు అమూల బాణం వెళ్ళి వాటన్నిటినీ కూడా దిగి మళ్ళీ పైకొచ్చి అప్పుడు తన అమూల పొదిలోకి చేరిందట అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ సప్తభూమిని వేష హ అన్నట్టు ఈయన. ఎందుకు హకారం అండి ఇక్కడ ఆశ్చర్యం అంటున్నాడు అంటే నువ్వు చూసిందంతా మాత్రం సుగ్రీవా, సుగ్రీవుడు చూసినది ఏడు సాల వృక్షాలను భేదించింది అన్నది మాత్రమే వీడికి తెలుసును, కొండ చర్యని దొలవేసుకుంది అన్నది మాత్రమే వీడికి తెలుసును. కానీ నేను చూశాను ఎక్కడి దాకా, రా ఆ పాతాళం దాకా వెళ్ళింది అది, వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది అని హా ఆశ్చర్యం అన్నట్ట వాల్మీకి. కనుక అలాగో మొత్తం మనకి స్కాంద పురాణంలో చెప్తారట, సప్త భూమిన్ సప్త గిరీన్ సప్త శాలాన్ మహాబులాన్ సబాణో వేగ సంపన్నో భిత్వాన్ తూణీరమావిషత్త. ఏడు భూలోకాలని ఏడు పర్వతాలని ఇంకా ఏడు మధ్య చెట్లని కూడా భేదించి మళ్ళీ వచ్చి అమూల పొదిలో చేరిపోయిందయా అన్నారు స్కాంద పురాణంలోను. కనుక అలాంటి పరాక్రమంతో ఒక్క బాణంతో మొత్తం ఏడు వృక్షాలని కూడా భేదించేసేట రామచంద్ర ప్రభువు. అది చూశాడు స్వతూణిం ప్రవివేశ ఆయన యొక్క అమూల పొదిలో క్షణకాలంలో వచ్చి మళ్ళీ అదేమైనా గంటలు గంటలు తీసుకుందా లేదయ్యా, ఎప్పుడు వేశాడో ఆ క్షణంలో మొత్తం ఈ పనంతా చేసుకుని మళ్ళీ వచ్చి అమూల పొదిలో ప్రవేశించేసింది. ఇది చూశాడు ఆశ్చర్యపోయినట్ట సుగ్రీవుడు. ఆశ్చర్యపోయి సమూర్ధాత్ అపతద్భూమౌ ప్రలంబీకృతభూషణ సుగ్రీవ పరమప్రీతో రాఘవాయ కృతాంజలి. వెంటనే రెండు చేతులతోటి నమస్కారం చేశాట, నేల మీద సాష్టాంగం పడ్డాట, తనకున్నటువంటి ఆభరణాలన్నిటితోటి కూడా మెళ్ళో హారాలతోటి శిరస్సుతోటి భూమి మీద పడిపోయినట్ట రామచంద్ర ప్రభువు దగ్గరికి అన్నారు. ఇక్కడ అనేసరికల్లా అంటే ఇంతకు ముందంతా కూడా చెయ్యిచ్చాడు, చెయ్యిచ్చి నీకు కానీ నాతో స్నేహం చేసుకోవాలి అని ఉంటే ఈ చేతిని పీడనం చెయ్యన్నాడు. అంతే తప్పించి ఆయనకు ఒక సాల వృక్షం వేశాడు, తన కూడా దాని మీద కూర్చున్నాడు. ఇప్పటిదాకా సుగ్రీవుడు నమస్కారం చేసినట్టుగా మనకు కనిపించడం లేదు, ఇక్కడ మాత్రం సాష్టాంగ నమస్కారం చేసేట వంగి నమస్కరించేట ఇప్పటికీ అంటే నేను నీకన్నా తక్కువ వాణ్ణి అని అంగీకరించాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఇప్పటి వరకు
సుగ్రీవుడికి రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం ఆవిష్కారం కాలేదయ్యా. కనుక తనకు అవసరం కనుక సుగ్రీవు హనుమ చెప్పాడు కనుక అంగీకరించాడు. ఆయనతో మైత్రి చేసుకున్నాడు తప్ప ఆయన గొప్పవాడని అంగీకరించి మైత్రి చేసుకోలేదట. ఇప్పుడు మాత్రం ఆ రాముడు గొప్పవాడు, నాకన్నా చాలా పరాక్రమవంతుడు, వాళ్ళని చంపగలిచిన వాడు, నా కార్యాన్ని నెరవేర్చగలిచిన వాడు అని సాష్టాంగ ప్రణామం చేశాడండి సుగ్రీవుడు అంటారు వ్యాఖ్యానకర్తలు. ఇంకా చేసి ఆ రామచంద్రుడితోటి ఇలా పలికెట్ట, ఆయన వాలిని చంపడానికి నువ్వే సమర్థుడవయ్యా, మరొకడెవడూ సమర్థుడు లేడు అని చెప్పాడు. మొత్తం వాలినే కాదు ఇంద్రుడితో కూడినటువంటి సకల దేవతల్ని కూడా బాణాలతో చంపడానికి సమర్థుడు వినవు, ఇక వాలి గురించి చెప్పేది ఏమిటయా అంటే, ఇంతవరకు వాలితో అసలు చంపగలడా లేదా అని అనుమానపడుతున్నటువంటి సుగ్రీవుడు ఇప్పుడు మొత్తం ఇంద్రుడితో కూడా అందరినీ చంపగలిగిన పరాక్రమం కలిగిన వాడు అని తెలిసిందయ్యా నాకు వాలి మాటకేమిటి అని. ఇలాంటి సాలవృక్షాలని పర్వతాన్ని భూమిని చీల్చివేసిన వాడివి, నీతో యుద్ధంలో నిలబడగలిచిన వాడు ఎవడున్నాడయ్యా ఈ లోకంలో, ఎవడూ లేడు అని ఇప్పుడు అంటున్నాడు. వాలినం జహి కాకుత్స మయాబద్ధోయమంజలి, నేను నమస్కారం చేస్తున్నాను నా ప్రీతి కోసమని, మా అన్న అయినటువంటి వాళ్ళని చంపవా అని ప్రార్థిస్తున్నాడు. ఈయన ఎవరికి రాజ్యం ఇస్తానంటే రాజ్యం అక్కర్లేదు, నువ్వే రాజ్యంలో ఉండు, నేను అరణ్యంలో ఉంటానని వచ్చేసినటువంటి రామచంద్ర ప్రభు. సోదర ప్రేమంటే ఏమిటో తెలియచేసేటటువంటి అన్నదమ్ములు అటువైపు అయితే, ఇటువైపు అన్నని చంపమన్నటువంటి తమ్ముడిని చూస్తున్నట్ట చూశాడు, చంపంటున్నాడు. సరే ఇక్కడ మళ్ళీ దీనిలో ఒక అర్థాన్ని మనకి చెప్తున్నారు ఏమిటట, జీవుడు పరమాత్మ ఇద్దరు ఉన్నారయ్యా. ఈ జీవుడికి మొదట పరమాత్మ శక్తి మీద నమ్మకం ఉండదట. మనకందరికీ కూడా భగవంతుడు రక్షిస్తాడు భగవంతుడు రక్షిస్తాడంటే ఏమోనండి రక్షిస్తాడో రక్షించడో అని ఉంటుంది. మా అమ్మమ్మ గారు ఉండేవారు, ఆవిడికి పాపం చదువు రాదు, రాత కూడా రాదు, అక్షరాలు ఉంటే ఒత్తులు కిందనేమీ లేకపోతే అలాగే అక్షరాలని పేర్చుకొని చదవగలిచేవారు. ఈ ఒత్తులు కానీ ఏమైనా యకారాలు కానీ ఏమైనా ఉంటే ఆవిడికి చదవడం వచ్చేది కాదు. ఆవిడ్ని అమ్మ రామకృష్ణ అనుకో అంటే ఆవిడ చెప్పిన మాట, భగవంతుడు కానీ అంటే ఉన్నాడంటే వచ్చి నాకు ఇప్పుడు సంస్కృతంలో నా చేత మాట్లాడిస్తే అప్పుడు నేను భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తాను అనేవారు. అంటే ఏమిటి, భగవంతుడు శక్తిమంతుడా కాడా, ఏమో మనకు కనిపించడు, ఆ కనిపించని వాడు శక్తి కలిగిన వాడని ఎవరో చెప్తున్నారు, ఆ చెప్తున్న వాళ్ళ మాటలు వినేసి మనం విశ్వసించేస్తే ఏమో కలిగిన వాడో కాడో తెలియదు. అలాగూ ఇప్పుడు ఈ సుగ్రీవుడు జీవుడిగా మనం కానీ చూస్తే ఈ సుగ్రీవుడికి రాముని యొక్క శక్తి మీద విశ్వాసం లేదు, శంకలు ఎన్నో కలుగుతూ ఉంటాయట. కానీ గురువు గారు ఉన్నారే ఈయన మధ్యలో, ఈయన ద్వారా భగవంతుడిని చేరి ఆ భగవంతుడు నిజంగా శక్తిమంతుడా కాడా అని మన అనుమానం తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే తనే తన మహిమలను చూపిస్తాట, చూపించి నాకు శక్తి ఉందయ్యా అని మనకి విశ్వాసాన్ని కలిగచేస్తాట. విశ్వాసాన్ని కలిగించిన తర్వాత నాయన నువ్వే నాకు రక్షకుడువయ్యా నన్ను రక్షించు అని మన చేత ప్రార్థింపబడుతుంటే మనం ప్రార్థన చేసేలాగం చేస్తాడు, అప్పుడు రక్షిస్తాట, మన విరోధుల్ని తొలగిస్తాట, మనకి ఇష్ట ప్రాప్తిని కలిగిస్తాట. రక్షణ అంటే అనిష్ట నివృత్తి ఇష్ట ప్రాప్తి రెండు ఉండాలి, రెండు ఉంటేనే రక్షణ, లేకపోతే కాదు. అంటే మనకి ఏది కాకూడదని అనుకున్నామో అది పోవాలి, ఏది కావాలని కోరికగా ఉందో అది పొందాలి. ఇది చేసేట సుగ్రీవుణ్ణి కాపాడగలడు అని హనుమ విశ్వసించి రామచంద్ర ప్రభువుని తీసుకొచ్చాడు, సుగ్రీవుడికి చూపించాడు, మైత్రి చేసుకో అని చెప్పాడు. సుగ్రీవుడికి నమ్మకం లేదు కానీ హనుమ చెప్పాడు అని చెప్పి ఆయనతో మైత్రి చేసుకున్నాడు. కానీ విశ్వాసం లేకపోతే తను తన బొటకని వేలితో దుందుబు యొక్క శరీరాన్ని చిమ్మాడు, ఏడు సాల వృక్షాలను భేదించాడు. భేదిస్తే నమ్మకం అంటే తన యొక్క శక్తిని తను ప్రదర్శించాడు, ప్రదర్శించి నమ్మకం కలిగించాడు. అప్పుడు పాదాల మీద పడ్డాడు, పడి నన్ను రక్షించవయ్యా ఆ వాలిని చంపు అని ప్రార్థించాట. కనుక మనకి కావలసినవి రెండు అన్నారు. ఏమిటి కావాలి, మొదటిది విశ్వాసం కావాలి, రెండవది ప్రార్థన కావాలట. అంటే మనకి
భగవానుడొక్కడే మన రక్షించగలడు అని పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆయన్నే నన్ను రక్షించు, విరోధాన్ని తొలగించు అని ఆయన ప్రార్థించాలి. ఈ రెండు ఈ వృత్తాంతంలో మనకు కనిపిస్తున్నాయి అని చెప్తారు. సుగ్రీవా, మాధవయ్య, ఒక్కసారి ఆ బాలున్న గుహ దగ్గరికి వెళదాం, పిలువు వాలిని. ఆయనని పిలిస్తే నేను వెంటనే ఆయన చంపేస్తాను అన్నాడు. అనగానే బయలుదేరి వెళ్ళారు. ధనస్సు ధరించిన ఆయన కలిసి వెళ్ళారు. ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు ఆ సుగ్రీవుడు. చాలా గట్టిగా నాదం చేశాడట. ఆయన వెంటనే బయటకు వచ్చాడు, యుద్ధానికి ఆహ్వానించమన్నాడు. అని వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో వాలి వచ్చి సుగ్రీవుణ్ణి కాస్తంత పిడికళ్ళతోటి గుద్దాడు. గుద్దితే ఈయన మళ్ళీ వెనక్కి చూస్తున్నాడు. కానీ ఈయనేమీ రావడం లేదు. రాకపోతే మళ్ళీ ఋష్యముఖ పర్వతానికి పరిగెత్తుకొని వచ్చేసట. వీళ్ళు ఈయన వచ్చాయగానే మళ్ళీ రాముడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ రాముడు, లక్ష్మణుడు, మిగతా వానరులు అందరూ కూడా మళ్ళీ వెనక్కి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతానికి వేగం వచ్చేశారండి. ఇలా వేగం వచ్చిన తర్వాత ఈయన దగ్గరికి వస్తే ఈయన అంటున్నాడు, సిగ్గుపడ్డాట సుగ్రీవుడు, నేల చూస్తున్నట్ట, కాలితో నేల రాస్తున్నట్ట. ఏమయ్యా, ఆహ్వాయస్వేతి మాం ఉక్త్వా దర్శయిత్వాచ విక్రమం వైరిణా ఘాతయిత్వాచ కిం ఇదానీం త్వయా కృతం అని అడిగాడండి. చాలా మంచి ప్రశ్న వేశాడు సుగ్రీవుడు. ఏమిటని అడిగాడు, యుద్ధానికి ఆహ్వానించు అన్నావా? నిజమే అని నమ్ముకొని నేను వెళ్ళి యుద్ధానికి ఆహ్వానించానా వాళ్ళని? పోనీ నీకు పరాక్రమం లేదా? దర్శయిత్వాచ విక్రమం, నీ పరాక్రమాన్ని నాకు చూపించావు, నాకు నమ్మకం కలిగించావు, యుద్ధానికి ఆహ్వానించన్నావు, వెళ్ళాను. నన్ను ఏం చేసావు? వైరిణ ఘాతయిత్వాచ, ఆ వారి చేత నన్ను చిత కొట్టించావు. ఇది నువ్వు చేసినది. కిం ఇదానీ త్వయాకృతం, ఏమిటి ఇప్పుడు ఇలా ఎందుకు చేసావు? ఏం చేద్దామని నీ అభిప్రాయమో నాకు చెప్పు అని అడిగేటం వాళ్ళు సుగ్రీవు రామచంద్ర ప్రభుని. ఏమయ్యా, తామేవ వేయాం వక్తవ్యం త్వయా రాఘవతత్వత వాలినం నా నిహన్మీతి తతో నా అహం ఇతో వృజే. ఏమయ్యా, మొదటే నేను వాళ్ళని చంపను అని నాతో చెప్పవచ్చు కదా. చెప్పేస్తే నేను అసలు ఈ ఋష్యముఖ పర్వతాన్ని వదిలే వాళ్ళున్నటువంటి ఆ ప్రదేశానికే వెళ్ళకపోదను కదయా. ఎందుకు చంపుతానన్నావు? నన్ను వెళ్ళి ఆహ్వానించమన్నావు, వెళ్ళాను దగ్గరికి, వాడు చితక్కొట్టేశాడు, తిరిగి వచ్చేశాను. ఎందుకు ఇలా చేసావయ్యా? వెళ్ళకపోదును కదా అంటాడు. అంటే రాముడు చెప్తున్నట్టు, నేను ఏం చేయడం అయ్యా, నా బాణం వేస్తే చనిపోతాడు, ఇది ఖాయమే. కానీ ఈ బాణాన్ని నేను ఎందుకు వదలలేదో ఆ కారణాన్ని నీకు చెప్తాను. అప్పుడు నీకు ఉన్నటువంటి అనుమానం, ఆ కోపం నీకు తగ్గుతుంది. ఏమిటి కారణం అంట? అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవా వాలీ చ సదృశస్థ పరస్పరం. నాయన, అలంకారాలు చూస్తే ఇద్దరివి ఒక్కలాంటి అలంకారాలు అయ్యా, పోనీ వేషం చూస్తే ఇద్దరు ఒక్కలాంటి వేషంతో ఉన్నారు, పోనీ ఆకారం ప్రమాణం చూద్దామంటే ఇద్దరు ఒక్కలాంటి ప్రమాణం కలిగి ఉన్నారు, పోనీ గమనం స్పీడ్ చూస్తే ఇద్దరూ ఒకలాగే గమనం చేస్తున్నారు, వాలి నువ్వు కూడా ఒక ఇద్దరు కూడా సమానం, పరస్పరం సమానంగా కనిపిస్తున్నారయ్యా. స్వరేణ వర్చసా చైవాం ప్రక్షితేన చ వానరాం విక్రమేణ చ వాక్యైశ్చాం ఎత్తివాం నోపలక్షయం. కంఠస్వరం చూసినా ఇద్దరిది ఒక్కలాగే ఉంది, ఇంకా తేజస్సు చూసినా అలాగే ఉంది, చూపు చూసినా అలాగే ఉంది, పరాక్రమం చూసినా అలాగే ఉంది, మాట అలాగే ఉంది, మీ ఇద్దరిలో భేదం నాకు తెలియలేదయ్యా. కనుక ఏం చేసేదయ్యా, ఒకవేళ నేను కానీ మీకిద్దరికీ ఉన్న రూప సాదృశ్యం చేత నేను మోహింపబడ్డాను, మోహపడిపోయినాను, ఒకవేళ నేను కాని బాణం వేస్తే ఏమవుతుంది? శరం శత్రునిబర్హణం జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్ విశంకిత మూలఘాతం. అసలు ఏది పని చేద్దామని నేను ఇక్కడికి వచ్చానో ఆ పని కాస్త చెడిపోతుందయ్యా అందుకోసమని. ఏమి నేను వేసిన బాణం ఎలాంటిది? శత్రువుని నిబర్హణం, శత్రువుని చంపేటటువంటి శక్తి కలిగినది. కనుక నేను వేసిన బాణం శత్రువుని చంపకుండా బయటికి రాదు. కనుక నేను కాని వేసిన బాణము పొరపాటుగా నువ్వు అనుకొని వాలి అనుకొని నీ మీద కాని ప్రయోగింపబడితే, నువ్వు కాని చనిపోతే, అసలు మనం ఇద్దరం చేసుకున్నటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానికి మూల ఘాతం అయిపోతుంది. కనుక
నేను బాణాన్ని ప్రయోగం చేయలేదయా అన్నాడట ఆయన. కనుక ఈ కారణం చేత నేను చెయ్యకపోవడానికి కారణం అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ అంటున్నారండి ఏమండి ఆయన, ఇదంతా బాగానే ఉంది, ఆయన మెళ్ళో ఒక బంగారు మాల ఇంద్రుడిచ్చింది ఉండాలి కదా, అది వేసుకుంటాడు కదా ఆయన, అది తేడా తెలియలేదా? అంటే అవాళ మాల వేసుకు రాలేదండి, సుగ్రీవుణ్ణి జయించడానికి కూడా మాల కావాలా అనుకుని ఆ మాల వేసుకు రాలేదండి అని ఉంటున్నారు. ఇంకా మత్తుతోటి ఉన్నవాడు వాడు, భోగ చిహ్నాలతో ఉన్నవాడు వాడు, ఈయనేమో బడలి ఉన్నవాడు, ఈయన కిష్కింధానగరం నుంచి బయటకు వచ్చినవాడు వీడు, కిష్కింధానగరానికి వెళ్ళినవాడు వీడు, ఇలాంటి చిహ్నాలు ఉన్నాయి కదా. ఇంకా పక్కనే హనుమంతుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినైనా ఒక్కసారి ప్రశ్న వేసి వాళ్ళు ఎవడయ్యా వాలి అంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళైనా చెప్తారు కదా. మరి అలాంటప్పుడు నాకు ఇద్దరిలోనూ సారూప్యం వల్ల సాదృశ్యం వల్ల నేను ఏమో మూలఘాతం ఎక్కడవుతుందో అని వెయ్యలేదయ్యా అని అనుమానం కలుగుతుందని చెప్పి కారణాలని శ్రీరాముడు ఇలా చెప్పాడు అని మనం ఊహించుకోవాలి. అంతే తప్పించి నిజంగా ఆయనకు తెలియదు కాదయ్యా. ఎంచేతట మూలఘాతం అవుతుందన్నాడు. ఏమిటి, ఒకవేళ పొరపాటుగా నా బాణం కానీ నీకే తగిలితే నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతే నేను చనిపోతాను, నేను చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు, లక్ష్మణుడు చనిపోతే సీత చనిపోతుంది, భరతాదులు చనిపోతారు, మొత్తం అంతా నాశనం అయిపోతుందయ్యా. కనుక నేను అలాగూ చెయ్యలేదు. అయినా మరొకటి చెప్తానయ్యా, త్వయి వీరే విపన్నేహి అజ్ఞాన లాఘవాన్మయాం మోక్షం చామం బాల్యం చా క్షాపితం చాత్ హరీశ్వరాం దత్తాభయవధో నామా పాతకం మహదుచ్యతే. నా అజ్ఞానం చేత కానీ నా తెలివి తక్కువతనం చేత కానీ ఒకవేళ నువ్వు కాని ఆపదని పొందితే నా ఇప్పుడు లోకంలో అభయాన్ని ఇచ్చి వాణ్ణే చంపేశాను అన్నది మహాపాతకమయ్యా. ఆ పాతకం నాకు రావడం నాకు ఇష్టం లేక నేను చంపలేదు అని చెప్పాడు. ఆయన ఈ సీతాదేవి మేము అందరం కూడా నీ అధీనంలో ఉన్నామయ్యా, అంటే అది నీకు అతనికి తేడా తెలియాలి కనుక అనుమానించకు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళు, కానీ నీకు అతనికి తేడా తెలియాలి కనుక అభిజ్ఞానం కురుష్వ అతం ఆత్మనో వానరేశ్వర ఏనత్వాం అభిజానీయం ద్వంద్వయుద్ధం ఉపాగం. నువ్వు ఆ ద్వంద్వయుద్ధంలో ఆయనకి నీకు తేడా తెలిసేలాగూ నీకు ఒక చిహ్నాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో, చేసుకుంటే ఆ తేడాన్ని బట్టి గ్రహించి నేను బాణం వేస్తాను, ఆ వాన వాలి చనిపోతాడు అన్నాడు. ఆ సుగ్రీవుని యొక్క మెళ్ళవై వేస్తే ఆ గజపుష్పి కలిగిన వాడు సుగ్రీవుడు అని నాకు తెలుస్తుంది కనుక నేనప్పుడు వాళ్ళని సంహరిస్తాను అన్నాడు. అనగానే తతో గిరిదటే జాతా ముప్పట్ల కుసుమాకులం లక్ష్మణో గజపుష్పయంతాం తస్య కంఠే వ్యసర్జయత్. లక్ష్మణుడు ఆ గజపుష్పని తీసేట ఆ పుష్పలతను పెకలించాడు, సుగ్రీవుని యొక్క కంఠంలో వేశాడు అన్నారు. అది వేస్తే సూర్యుడు నక్షత్రమాలతో వెలుగుతున్నాడా అన్నట్టుగా ఉన్నాడు అని ఒక ఉపమానం చెప్పారండి. ఇక్కడ రతయా కంఠశక్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయా అన్నారు. అంటే సూర్యుడు నక్షత్రాలతో కూడి ఉన్నట్టుగా ఉన్నాడు అంటున్నారు. అసలు ఇక్కడ ఈ గజ పుష్పని లక్ష్మణుడి చేత ఎందుకు వేయించాడు అని మళ్ళీ ప్రశ్న వేసి, నాయన ఈయన ఇంతకుముందు ఒక పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు? ఒక సాల వృక్షాన్ని తీసుకొచ్చి వేసి తన రామచంద్ర ప్రభువు మాత్రము ఆశీనులై లక్ష్మణుడికి ఏర్పాటు చేయలేదు. అది చూసిన హనుమ వెంటనే వెళ్ళి ఒక చందన చెక్కని పట్టుకొచ్చి ఆ చందన వృక్షాన్ని వేశాడు ఆయనకి శాఖని. కనుక ఈ చేసిన అపచారానికి అది భాగవత అపచారం చేశాడు కనుక దానికి మళ్ళీ ఆ భాగవతుని చేతే ఈయనకి ఒక గజ ఈ మొల్ల తీగని వేయించాడయ్యా. ఎప్పుడైనా ఒక మాలని కానీ వెయ్యాలి అంటే అవతలివాడు శిరసు వంచాలి, శిరసు వంచినప్పుడు మాత్రమే ఇవతలవాడు వాడి మెళ్ళో వేయగలడు కనుక ఆయన ఆ భాగవతుడైనటువంటి లక్ష్మణుని దగ్గర తల వంచి నువ్వు నాకు రక్షకుడు అని అంగీకరించాడు కనుక ఆయన చేత ఈ గజపుష్పుడు వెయ్యబడ్డది కనుక ఇప్పుడు ఆయన రక్షించడానికి సిద్ధపడుతున్నాడు అన్నది మనకి తెలియచేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ సూర్యునికి నక్షత్రాలతో కూడిన అని అర్థం వేశారే, ఇక్కడ నక్షత్రాలతో కూడడం అనేది ఎలా కలుగుతుంది అని ప్రశ్న వేసి దానికి మళ్ళీ చెప్తున్నారు.
ఇక్కడ సూర్యుడు ఆకాశంలో సూర్యుడు నక్షత్రమాలయ అంటే నక్షత్రాలతోటి తారలతోటి విపరీత ఇవ అంటే అనర్థకరుళ్ళ కనిపిస్తున్నాడు అని ప్రశ్న చెప్పారు. అది కాక మరొక అర్థాన్ని కూడా మనకి చెప్తారు. ఏదో ఒక రోజు చంద్రుడు సూర్యుడని పిలువబడతాడట, అది ఎక్కడో వ్యాఖ్యానంలో చూశాను, ఇప్పుడు కనిపించలేదు. కనుక అలాంటి ఆ నష్టాన్ని కలిగించే వాళ్ళలా కనిపిస్తున్నటువంటి ఆ సుగ్రీవుడు అంటే వాళ్ళకి నష్టాన్ని కలిగించేలాగా ఈ గజ పుష్పమాలతో అలంకరింపబడిన సుగ్రీవుణ్ణి మళ్ళీ కిష్కింధకి వెళదాం బయలుదేరవయ్యా అన్నారు. జగామ సహ రామేణ కిష్కింధాం వాలిపాలితాం, ఆ కిష్కింధా నగరానికి మళ్ళీ వెళుతున్నారు. మన రామచంద్ర ప్రభుకి ఒక లక్షణం, వెళుతూ ఉంటే ఏదైనా కొత్తది కానీ కనిపిస్తే దాని గురించి ప్రశ్న వెయ్యందే ఉండడు. ఇలా అవతల విశ్వామిత్రుడితో వచ్చినప్పుడు అలాగే ప్రశ్నలు వేసి ఎన్నో కథలు విన్నాడు, అలాగే ఇప్పుడు కూడా వెళుతున్నారు. ఈ వెళుతూ ఉంటే ఈయన వెనక ఇప్పటిదాకా ఆ సుగ్రీవునితో ఉన్నటువంటి ఎవరెవరు వానరులు ఉన్నారు అన్నది మనకి తెలియట్లేదు, ఇప్పుడు చెప్తున్నాడు. అగ్రతస్థు యౌతశ్యాం రాఘవశ్చ మహాత్మనః సుగ్రీవస్త మహతగ్రీవో లక్ష్మణశ్చ మహాబలః. ముందురేమో రామచంద్ర ప్రభు మంచి ఆయనతోటి మంచి మెడ కలిగినటువంటి సుగ్రీవుడు మహాబలుడైనటువంటి లక్ష్మణుడు వాళ్ళు వెళుతున్నారు. పృష్టతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వీర్యవాన్, హనుమంతుడు నలుడు నీలుడు తారశ్చైవ మహాతేజాహ, వానరుడు తారుడు అనేటటువంటి వాడు మొత్తం ఈ నలుగురు ఆయనతో పాటు ఉన్నటువంటి వానరులు అని ఇప్పటిదాకా చెప్పని దాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పారట. కనుక ఇలా నలుగురితో కూడి రామచంద్ర ప్రభు అరణ్యంలో వెళుతున్నారు. ఇలా వెళుతూ ఉంటే అక్కడ ఒక వృక్షాల గుంపు కనిపించిందట. ఆ వృక్షాల గుంపు కనిపిస్తే దాన్ని చూసి ఈ వనం ఏమిటయ్యా అని ప్రశ్న వేశాడు. అవతలైన వాలితో యుద్ధం చేసి వాళ్ళని చంపితే రాజ్యం తీసుకుందామని ఆతృతతో ఉన్నాడు సుగ్రీవుడు. ఈయనకి ఏమిటండి హాయిగా ఉన్నాడు, ఈయన ఈ వనం ఏమిటయ్యా దీని గురించి కాస్త చెప్పు అన్నాడు. అంటే ఈ వనమయ్యా ఇది మంచి ఉద్యానవనాలతోటి కూడింది, ఇక్కడ చాలా తీవ్రమైన తపస్సు చేసినటువంటి సప్తజనులు అని పేరు కలిగినటువంటి ఏడుగురు మునులు ఉండేవారు. వాళ్ళు కాళ్ళు మీదకి శిరస్సు కిందకి పెట్టుకొని జలసాయినహ అంటే నిత్యం జలంలో పడుక్కొని నియమంతో ఉండేవారు. అలాంటి వారు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఎలాగటంటే ఏడు రాత్రులకు ఒకసారి గాలిని ఆహారంగా తీసుకునేవారు. అలాగే 700 సంవత్సరాలు స్వర్గం తపస్సు చేశారు. తపస్సు చేసి ముప్పొద్దుల తింటేనే మనకి నీరసం. వాళ్ళు 7 రోజులకు ఒకసారి గాలి ఆహారంగా తీసుకొని బతికేశారట. బతికేసి వాళ్ళు తపస్సు చేశారట. చేస్తే అలాగే 700 సంవత్సరాలు చేశారట. చేస్తే స్వర్గానికి వెళ్ళారయ్యా. వాళ్ళు సశరీరులుగా ఓడిపోయినారు అక్కడికి. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి వనం ఇది, ఆ మునులు యొక్క వృక్ష వనం ఇది. ఇక్కడికి పక్షులు కూడా ఈ వనంలో ప్రవేశించవు, ఈ వనంలో ఇతర మృగాలు కూడా ఈ వనంలో ప్రవేశించవు. ఎవరైనా అజ్ఞానం వల్ల కానీ ఈ వనంలో లోపలికి ప్రవేశించారా వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, అలాంటి శక్తి కలిగినటువంటి వనం అన్నారట. అని ఇక్కడ ఎప్పుడూ కూడా త్రేతాగ్నులు జ్వలిస్తూ ఉంటాయి, మంచి పొగ ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పగానే ఆ లక్ష్మణుడితో కూడా కురు ప్రణామం ధర్మాత్మన్ తాం సముద్రిశ్చ రాఘవ లక్ష్మణేన సహభ్రాత్ర ప్రేత సంయతాంజలి. మంచి నాయన రామచంద్ర, నువ్వు లక్ష్మణుడితో కూడా ఈ వనానికి ఒక్కసారి మనోనిగ్రహం కలిగి ఏదైనా ఫలం కావాలి అని కోరుకుంటే ఆ మునుల్ని గురించి నమస్కారం చెయ్యి, నీకు ఫలం దక్కుతుంది అని చెప్పాడు సుగ్రీవుడు. మొదట వెళ్ళినప్పుడు ఈ వనాన్ని చూడలేదు, ఈ సప్త ఋషులు సప్తజనులు అనేటటువంటి ఋషులు ఉన్నటువంటి దాన్ని చూడలేదు. అంటే మరో దగ్గర మార్గం గుండా వెళ్ళారో ఏమిటో మనకి తెలియదు. అలా వెళ్ళి అప్పుడు చూడలేదు. ఇప్పుడు కోరికతో వెళుతున్నారు. వాలి చనిపోవాలి, వాళ్ళని చంపుతానన్నాడు.
కనుక ఒక్కసారి దానికి కానీ నమస్కారం చేసి వెళితే నువ్వు ఏది కోరుకుంటే ఆ ఫలం సిద్ధిస్తుంది అన్నారు. కనుక ఒక్కసారి నమస్కారం చేశారట. నమస్కారం చేసి వాళ్ళకి శరీరంలో కానీ నమస్కారం చేస్తే ఋషులను తలుచుకొని శరీరంలో వ్యాధి కూడా ఉండదయ్యా, అశుభం అనేది జరగదు అనగానే వారిద్దరిని గురించి విజయం కలగాలి అని భావించి ఋషులను గురించి నమస్కరించేట రామచంద్ర ప్రభువు అన్నారు. ఇలాగూ బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళని మళ్ళీ పిలుస్తున్నాడు. ఈయన పిలిస్తే ఆహ్వానించేట. ఆయన అసలే ఎప్పుడూ యుద్ధానికి సిద్ధపడే ఉంటాడు వాలి. ఆయన బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వస్తూ ఉంటే ఆయన్ని అడ్డుతున్నారందరూ కూడా. తార చెప్తోంది ఆయనకి, ఆయన సుగ్రీవుడు అడుగుతున్నాడు రాముని, రామా ఈ మాటైనా పని పూర్తి చేయవయా అన్నాడు. అంటే గజమాలు ఉందికయా, పర్వాలేదు నేను గుర్తుపడతాను, నా రవాల్ని చంపుతాను అన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. శోభశే అధికం వీరా రథయా కంఠనక్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయ. ఆ నక్షత్ర పంక్తి చేత చుట్టబడినటువంటి సూర్యుడిలాగా అధికంగా ప్రకాశిస్తున్నావయా అన్నది మళ్ళీ చెప్పారు. అంటే ఏమిట, పరీతం అంటే పగలు, విపరీతం అంటే రాత్రి, పూర్ణిమ నాడు నడిరాత్రిలో చంద్రుణ్ణి సూర్యుడు అంటారట. కనుక ఇక్కడ సూర్యుడు నక్షత్రమాలతో అంటే ఆ పౌర్ణమి నాడు నడిరాత్రిలో చంద్రుడు సూర్యుడు అనబడతాడు కనుక అలాగ నక్షత్రాలతో కూడినటువంటి సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు అని అర్థమయ్యా. లేకపోతే విపరీతం అంటే అవతల వారికి నష్టాన్ని కలిగించేలా ఉన్నాడు అన్న అర్థంలో తీసుకొని ఆ వాలిని సంహరించడానికి తగినటువంటి పరాక్రమంతో ఉన్నాడు అన్నది చెప్తున్నారు. అయినా నీకు ఒక్కటి చెప్తున్నానయ్యా, ఏది దృష్టిపదం ప్రాప్తో జీవంస వినివర్తతే తతో దోషేణ మాగచ్చే సజ్జో గర్హేచ్చమా భవాన్. ఆ వాలి నా కంటికి కనిపించి మళ్ళీ తిరిగి కాని వాడు వెళితే అప్పుడు నన్ను దోషంతో కూడినవాడినని అనుకో. అప్పటిదాకా నువ్వు అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందే నీ ఎదురుగా 7 సాలవృక్షాన్ని బంధించాను కదయా, అది గుర్తులేదా అని అడుగుతున్నాడు. ఈయన అడిగి ఆయన రమ్మనమన్నారు. వాలి బయటికి రావడానికి సిద్ధపడుతున్నాడు. ఆ శబ్దంతో పిలు ఎవరినిట, వాలినో హేమమాలినం అంటే హేమమాల కలిగినటువంటి ఆ వాలిని యుద్ధానికి ఆహ్వానించవయా అన్నాడు. సరే ఆయన్ని పిలిచేట. ఆయన బయటికి రావడానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతూ ఉంటే అక్కడ తార ఆయన్ని అడ్డుకుందట. నువ్వు ఇప్పుడు బయలుదేరి వెళ్ళడం నాకేమాత్రమో అంగీకారం కాదయ్యా అంటోంది తార. గట్టిగా వాళ్ళని కౌగలించుకుందట, ప్రేమతోటి చెప్తోందట. చెప్పి నాయన ఎప్పుడైనా సరే ప్రాతకాలంలో ఇతడితోటి యుద్ధం చెయ్యి, ఈ రాత్రిపూట వెళ్లకు, తెల్లవారిన తర్వాత వెళ్ళు. ఇప్పుడే నీ చేత దెబ్బతిన్నాడు, దెబ్బతిని వెళ్ళాడు, వెళ్ళి మళ్ళీ వచ్చాడు అంటే అర్థం దాని వెనకాతల ఎవడనో ఆశ్రయించుకొని ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఆ సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు అంటే నాకు శంక కలుగుతోందయ్యా. వాడికి వెనకాతల ఉన్నవారు ఎవరో చాలా గొప్పవారు అయి ఉంటారు. అతను ఎవరో పెద్దవారి యొక్క సహాయాన్ని తీసుకునే ఉంటాడు. లేకపోతే అతను అసహాయుడని మాత్రం నేను అనుకోవడం లేదయ్యా. అయినా ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః అపరీక్షిత వీర్యేణ సుగ్రీవ సహనైష్యతి. ఎంత తెలివైనదో తార తెలియదు. ఆ స్త్రీలందరిలోకి కూడా తెలివైనది ఆమె. ఆమె చెప్తోంది సుగ్రీవుడు అసలు సహజంగా చాలా నేర్పు కలవాడయ్యా. ఆయన ఎప్పుడూ కూడా బుద్ధిమంతుడు, నేర్పు ఉన్నవాడు. ఎప్పుడూ కూడా అవతల వారి యొక్క పరాక్రమాన్ని పరీక్షించండి, వారితోటి స్నేహం చెయ్యడు. కనుక ఆయన ఎవరినో పరీక్షించి బలము కలిగిన వారిని తనకి ఆసరాగా తీసుకుని వారితో కలిసి వస్తున్నాడు యుద్ధానికి ఇప్పుడు. లేకపోతే అలా రాడాయన అని అయినా సరే నీకొక్కటి చెప్తాను. మన అంగదుడు మన నీ మధ్యన ఒక వార్త చెప్పాడయ్యా నాకు. ఏమిట, అంగదస్తు కుమారోయం వనాంతము పనిర్గత ప్రవృత్తిస్తేన కవిత చారైరాప్తైర్ నివేదిత. చ
చారుల చేత తెలపబడ్డటువంటి ఒక వార్తని నాకు చెప్పాడు. అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమరదుర్జయౌ ఇక్ష్వాకూనాం కులే జాతౌ ప్రదితౌ రామలక్ష్మణౌ. ఇక్ష్వాకు వంశంలో పుట్టారట, రాముడు లక్ష్మణుడు అని పేరు కలిగిన వారట, అయోధ్య నగరానికి అధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి బిడ్డలట, వారు మంచి శక్తి కలిగిన వారట. వాళ్ళు సుగ్రీవునికి ప్రీతి కలిగించాలి అనే కోరికతోటి ఋష్యం ఒక పర్వతానికి వచ్చారటయ్యా. ఇది మన వారు చూశారు, చారులు చెప్పారు, ఆదిమ నాకు చెప్పారు. ఇంకా తవ భ్రాతృహి విఖ్యాత సహాయో రణకర్కష. రాముడు మంచి పరాక్రమవంతుడు, యుద్ధంలో కర్కశుట్ట, ప్రళయకాలంలో అగ్ని లాంటి వాడు, శత్రువు యొక్క బలాన్ని మర్దించగలిచిన వాట ఆ సుగ్రీవుడికి సహాయంగా ఉన్నాడు కనుక ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకు అని చెప్పిందట ఈమె అని ఒక శ్లోకాన్ని అందంగా చెప్తోంది. అంటే మనకి రామాయణంలో రాముని యొక్క పురుషోత్తమత్వాన్ని తెలిసిన వాళ్ళు ముగ్గురు స్త్రీలు ఉన్నారు అని చెప్తారు. ఎవరు? అవతల అయోధ్యానగరంలో సుమిత్రకి తెలుసునట, ఆమె అరణ్యానికి వెళుతున్నప్పుడు లక్ష్మణుడితో చెప్పింది. తర్వాత ఇక్కడ తార చెప్తుంది, మళ్ళీ లంకానగరంలో మండోదరి చెప్తుంది. కనుక ఇలా ముగ్గురు స్త్రీలు మనకి రాముడు పురుషోత్తముడే అనేదాన్ని తెలిసిన వాళ్ళు. ఆ శ్లోకాన్ని ఇక్కడ చెప్తోంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానాం సంశ్రయశ్చైవ యశశ్చ ఏకభాజనం అన్నది. రాముడంటే ఎవడనుకున్నావయా అని చెప్తాం. ఎవడట? నివాస వృక్ష సాధూనాం, సత్పురుషులకి నివాస స్థానమైన వాడయా రామచంద్ర ప్రభువు. ఇంకా అంటే ఆయన ఒక వృక్షము, ఆ వృక్షం నీడ ఇచ్చేటటువంటి వృక్షం, అది నివాస స్థానం. అంటే ఎప్పుడు మళ్ళీ ఎండిపోయి ఎండిపోయినప్పుడు ఆ నీడ ఇవ్వనటువంటి వృక్షం కాదు, ఎప్పుడు ఏకరూపంగా సాధువులైన వారు ఉండడానికి తగినటువంటి వారు ఆశ్రయించేటటువంటి స్థలం అది. నివాసము అంటే ఎప్పుడూ దాని నుంచి వెళ్ళవలసిన అవసరం లేనటువంటిది. ఏం స్వామి అలాంటి వాడా, ఆయన వృక్షమా? అంటే భగవద్గీతలో మనకి చెప్తారు, మనకు ఒక వృక్షాన్ని చూపించి ఆయన పరమాత్మ అని తెలియచేశారు కనుక అలాంటి వృక్షమట. ఇంకా మనకి చెప్తారు, వాసుదేవ తరచ్ఛాయ నాతి సీతాన ధర్మధాం నరకాంగారశమని సా కిమర్థం న సేవ్యతే. ఆ వాసుదేవుడు అనేటటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు నీడలో కానీ ఉంటే అది నాతి సీతాన ధర్మధ, వేడిగా ఉండదట, అలాని చల్లగా ఉండదట, సమశీతోష్ణంగా ఉంటుందట. ఇంకా నరకాంగార అంటే నరక అనేటటువంటి అగ్నిని చల్లార్చేదట, అలాంటి దాన్ని చేరకుండా ఎవడు ఉంటాడయా అంటారు. సాధువులైన వారు చేరేటటువంటి ప్రదేశం అది నివాసము అన్నారు మొట్టమొదట. నివాస వృక్ష సాధూనాం అన్నారు. అంటే ఏమయ్యా, మరి ఆయన నివాస వృక్షం కదా, మరి సుగ్రీవుడికి ఎలాగో నాకు అలాగే కదా అని ఎక్కడ వాలి అంటాడో అని సాధూనాం అన్నారు. సాధువులంటే ఎవరు అని ప్రశ్న వేసి, సాధువులంటే మనకి భగవద్గీతలో స్వామి చెప్తూ తన పుట్టడానికి కారణం చెప్పి శ్లోకంలో సాధువుల యొక్క కోరిక తీర్చడానికి గ్లాని ధర్మస్య గ్లానిర్భవతి అంటారే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అక్కడ సాధువులు అనే పదప్రయోగం చేశారు. సాధువులంటే ఎవరు? ఎవరేమిటయా సాధువులంటే? అంటే క్షణకాలము స్వామిని చూడకుండా ఉండలేని వారు, ఒక క్షణకాలము విశ్లేషాన్ని కూడా కల్పముల్తరగా విశ్లేషం కలిగినట్టుగా బాధపడేవారు, ఈ నేత్రములతోటి ఇప్పుడే చూడాలి అని కోరిన వారెవరో వారు సాధువులు. కనుక అలాంటి సాధువులైనటువంటి వారు ఇక్కడ, వారు భగవంతుణ్ణి చూడాలి చూడాలని కోరిక కలిగిన వారెవరో వారికి ఉక్షమట ఈయన. కనుక అలాంటి వారికి ఉక్షమైన వాడు. ఇంకా రెండవది, వృక్షం ఎప్పుడైనా సరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంది తప్ప, చల్లదనం ఇస్తుంది తప్ప, దూరంగా ఉండి అక్కడ వృక్షం ఉంది నాకు చల్లదనం ఇవ్వడం లేదంటే ఇవ్వదయా. అలాగే నివాస వృక్ష సాధూనాం, ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి చల్లటి నీడనిచ్చి కాపాడేటటువంటి వృక్షస్వరూపుడైన వాడు మా స్వామి అని రామచంద్ర ప్రభువుని చెప్తోంది. ఆపన్నానాం పరాగతి, ఆపదలు పొందిన వారికి ఈయన గతి, అంటే ఈయనే ఉపాయము తప్ప, ఈయనే రక్షకుడు తప్ప
వేరొక రక్షకుడు లేనివాడు. ఆర్తానాం సంశ్రయశ్చైవాన్, ఆర్తులైన వారికి ఆశ్రయమైనవాడు. యశశ్చ ఏకభాజనం, కీర్తి అనేది ఎవరి దగ్గర ఉంది అంటే ఆయన దగ్గరే ఉందట. అలాంటి వాడయ్యా రామచంద్ర ప్రభువు. కనుక ఆయన ఆయన యొక్క రక్షణలో ఉన్నాడు ఇప్పుడు సుగ్రీవుడు. కనుక నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దు అని చెప్పింది ఈమ. ఇంకా ఆయన ధాతువున ఈ శ్లోకానికి ఇప్పుడు సమయం అయిపోతోంది కనుక మరికొన్ని విశేషాలు రేపటి దానిలో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు తర్వాతి శ్లోకానికి వెళుతున్నాను. ఇంకా జ్ఞాన విజ్ఞాన సంపన్న ధాతూనామివ శైలేంద్రం గుణానాం ఆకరో మహాన్. ఆయన కళ్యాణ గుణాకరుడట. ఎలాగైతే మొత్తము ధాతువులన్నీ కూడా ఆ హిమవంతుడు ధాతువులన్నిటికీ ఎలాగైతే నివాసస్థానము, అలా కళ్యాణ గుణాలన్నిటికీ కూడా ఆయన ఆకరమైనవాడు. ఆయనతో నీకు విరోధం తగదు. కనుక నేను ఒక విషయం చెప్తాను విను. నీకు తమ్ముడు ప్రేమించదగినవాడు, ఆయన్ని తీసుకొచ్చి యువరాజుగా అభిషిక్తుడిని చేయి. ఆయన్ని మళ్ళీ ఆయన భార్యను ఆయనకి ఇచ్చేయి. ఆయనతో మైత్రి చేసుకో. నువ్వు నువ్వు సుఖంగా ఉండు, ఆయన సుఖంగా ఉండేలా, సుగ్రీవుని సుఖంగా ఉండేలా చెయ్యి అని చెప్పిందట తార. ఇక్కడ ఉపదేశం చేసింది. దీనిలో ఉన్న విశేషాలని రేపు మనం వాలి యొక్క సంహారం, తార స్వామిని స్వామి పరమాత్మ అని తెలియచేసినటువంటి మరికొన్ని శ్లోకాలని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.